హలో నమస్తే వెల్కమ్ టు సంతోషం ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పనా డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పనా యాక్టివ్ అని చెప్పనా ఎందుకు గలడం లేడానికి సందేహం అలా ఎందుకు వెతికినా అందే దొరుకున్నాను ఇది అది అని లేదండి అన్నిట్లో దూరేస్తున్నారు అన్ని సూపర్గా చేసేస్తున్నారు ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగా ఉంటారు సో డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటేనే మీకు ఫస్ట్ బ్రెయిన్లో వెలుగుంటుంది ఈ వాటికి సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్సీఎం రాజు గారు సో ఆయన నేను ఇప్పుడు ఏ రకంగా స్టార్ట్ చేసి ఏ క్వశ్చన్స్ అడగాలో కూడా తెలియట్లేదు బట్ ఎనీహౌ మాట్లాడి మనం ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం హియర్ గో హాయ్ సార్

నో 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 నాట్ లైక్ దట్ అది అనుకోకుండా ఇది ఒక నాట్స్ గిఫ్ట్ లాగా వచ్చింది నాకు అవకాశం ఇది అది కూడా నాకు నా డబ్బింగే తీసుకొని వచ్చింది అవకాశం డబ్బింగ్ అసలు రెడ్ సినిమాకి అసలు యాక్టర్ గా మీకు ఎప్పుడు కూడా మాటల్లో కూడా మాకి డిస్కషన్ కూడా రాదు అంటే ఇలా యాక్టింగ్ ట్రై చేస్తున్నాను లేకపోతే చేద్దాం అనుకున్నాను నెవర్ ఎప్పుడు రాలేదు అలాంటి సడన్ గా రెడ్ సినిమాలోకి మీరు ఒక యాక్టర్ గా ఎలా ఎంటర్ అయ్యారు చాలామంది ఇది సర్ప్రైజ్ నేనంటే చెప్పలేదు ఎవరికి చాలా లో ప్రొఫైల్లోనే ఉన్నాను సరే రేపు వెళ్ళిన తర్వాత అందరు చూస్తారు కదా అని అనుకోకుండా ఒక మంచి అకేషన్లో మనకు సంక్రాంతిలో రిలీజ్ కావడం అనేది ఇట్స్ ఎ గ్రాండ్ రిలీజ్ నేను యాక్చువల్గా నాకు ఈ అవకాశం నేను నిజాన్ని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు డైరెక్టర్ శ్రీ తిరుమల కిషోర్ గారు అండ్ ప్రొడ్యూసర్ శ్రీ రవన్ శ్రీ స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు నాకు పెద్ద మనసుతో ఇచ్చారు ముందుగా డైరెక్టర్ గారు రఘువరణ్ బీటెక్ అది తమిళంలో విఐపి ధనుష్ చేసింది అది తెలుగులో డబ్ చేస్తున్నారు రఘువరణ్ బీటెక్ అని అందులో సముద్ర నేను డబ్బింగ్ చెప్పాను చెప్పినప్పుడు అక్కడ ఆ రోజు మన తిరుమల కిషోర్ గారు దానికి ఈ వాజ్ ద రైటర్ ఆఫ్ దట్ ఫిలిం యాక్చువల్గా అది కూడా రీమేక్ చేద్దామని తీసుకున్నారు కొన్ని కారణాల చేత చేయకపోయేసరికి మంచి సబ్జెక్ట్ కదా దాన్ని డబ్ చేద్దాం అనుకుని బాగా ఆడింది సినిమా సముద్ర కనికరికి చెప్తున్నాను చెప్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఒక సీను మైట్ రిమెంబర్ అది వాళ్ళ మిస్సెస్ చనిపోయినప్పుడు తను బస్ట్ అవుతాడు అయినప్పుడు ఆ సీన్లో ఏంటి దీనిలో మంచి ఏడుపు కావాలి బాగా బస్ట్ అయిపోవాలంటే చేసేసాను చేసిన తర్వాత ఏంటిది ఇలాగ చేశాడు ఒక ఒక యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగా చేశాడు అని అంటే అక్కడ ఇంజనీర్ వేణు రామానాయుడు స్టూడియో అండి లేదు ఈ హాస్ డన్ ఏదో థియేటర్ ఆర్ సంథింగ్ ఏదో చేసినట్టున్నారని చెప్పి అడిగితే చెప్పాను నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ ఉస్మాన్ యూనివర్సిటీ చేశాను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేశాను సో నాకు ఐ హ్యావ్ సమ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ అండి నాటకాలు చేశాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్తో నేను చేయగలిగానంటే అప్పుడు ఆయన ఒక థాట్ అనమాట అది అలా అలాగే తర్వాత నేను శైలజ డైరెక్టర్ గారు చేసిన తర్వాత సినిమాలో ప్రదీప్ రావత్ గారికి డబ్బింగ్ చెప్పాను అది విల్లన్ను కామెడీ చేయించారు లైక్ బ్రహ్మానందం గారు చేయాల్సినంతటి కార్ క్యారెక్టర్ అది ఆ తర్వాత మరి డైరెక్టర్ ఉన్నది ఒకటే జిందగీ ఇవన్నీ సినిమాలు చేసుకుని వచ్చిన తర్వాత ఇది ఈ సినిమాని స్టార్ట్ చేశారు నాకు తెలీదు ఒకరోజు ఇట్లా శ్రవంతి మూవీస్ నుంచి కాల్ వచ్చింది ఇట్లా డైరెక్టర్ గారు రమ్మంటున్నారు అని అంటే వెళ్ళాను వెళ్ళి హాయ్ బాయ్ అని పరికరించిన తర్వాత ఈసారి మీరు క్యారెక్టర్ ఇస్తున్నారు అంటే బాగా థ్రిల్ అయ్యాను నేను నిజంగా షాక్ షాక్ రియల్లీ షాక్ ఎందుకంటే ఒక పెద్ద బ్యానరు పెద్ద హీరో ఒక మంచి డైరెక్టర్ ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి ఇందులో నాకు పాత్ర అంటే ఒకేసారి ఎందుకో ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఏళ్ళు అయింది డబ్బింగ్ వచ్చి ఇంకో టూ ఇయర్స్లో సిల్వర్ జూబ్లీ అవుతుంది ఇరవై ఏళ్ళుగా నాన్ స్టాప్గా నాకు డబ్బింగే ప్రపంచం వాయిస్ ఏదైనా కూడా నేను ఏం చేసినా వాయిస్ బేస్డ్ చేశాను యా ఆఫ్ ఆఫ్ స్క్రీన్ చేసి ఇది ఒకటి వచ్చింది ఇంత మంచి మేనర్ అవకాశం వచ్చింది సరే అని చేస్తాను అన్న సరే ఒకసారి మీరు ఇట్లా పలానా సినిమా అనుకుంటున్నాము తమిళ్ ఇట్లా ఉంది అంటే ఒకసారి చూస్తారని నాకు పెన్ డ్రైవ్లో ఇచ్చారు మూవీ ఇచ్చిన తర్వాత నా క్యారెక్టర్ మా ఇట్లా పలానా క్యారెక్టర్ హెడ్ కానిస్టేబుల్ అని చూసినప్పుడు ఫస్ట్ చిన్న చిన్న సీన్స్ ఏలే ఐ కెన్ డూ ఏముంది ఒక సినిమాలో ఉన్న క్రెడిట్ ఉంటుంది చేసేయొచ్చు అనుకున్న తీరా క్యారెక్టర్ వెళ్లే కొద్ది వెళ్లే కొద్దీ సినిమాలో పెరుగుతూ పోతుంది నేను చేయగలను అన్న డౌట్ నన్ను వెంటాడింది అమ్మ ఇదేదో ఈ క్యారెక్టర్ ఇంత పెద్ద సినిమాలో రామ్ లాంటి హీరో దాంట్లో నేను ఏం చేయగలుగుతాను అబ్బా న్యాయం చేయగలుగుతాను లేదని డౌట్ స్టార్ట్ అయ్యింది రెండు మూడు రోజులు నేను కొద్దిగా ఎప్పుడు వస్తున్నారు స్క్రీన్ టెస్ట్కి అది అంటే నేను కొద్దిగా ముభావంగా ఉన్నా ఏంటంటే ఈరోజు అన్న వస్తే డైరెక్టర్ గారు సిట్టింగ్స్ ఉండి మ్యూజిక్ మ్యూజిక్ సిట్టింగ్స్ ఉండి ఆయనకి నాకు టైం షెడ్యూల్ కుదరలా నా డబ్బింగ్స్ అవి ఉండి మొత్తానికి ఒక రోజు వెళ్ళాను వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ చేశారు డ్రెస్ అదంతా వేసి చేశారు చేసిన తర్వాత ఒక డైలాగ్ ఇచ్చారు చెప్పాను బాగుందండి గుడ్ మనం షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అని అంటే నేను అన్నాను క్యారెక్టర్ చూశాను చాలా పెద్దగా ఉంది నా మీద నమ్మకం ఉందా మీకు అని అడిగాను ఫస్ట్ ఒక్కటే అన్నారు డైరెక్టర్ గారు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక ఏడెనిమిది వందల సినిమాలు చెప్పారు అలాంటప్పుడు వాయిస్ చెప్పిన ఆర్టిస్ట్కి ఆబ్వియస్గా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా పలుకుతాయి నాకు అది చాలండి నేను చేయించుకుంటానన్నారు సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేసరికి ఒకవైపు ప్రొడ్యూసర్ గారు సార్కి నేను శ్రావంతి మూవీస్లో చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పాను నేను నువ్వు నాకు నచ్చావు అంతకుముందు ఆ తర్వాత నేను చేయలేదు ఇవన్నీ అసలు ఆయనతో మంచి ర్యాప్ ఉంది రవికిషోర్ గారితో ఆర్సీఎం చెయ్యి డైరెక్టర్ గారు నిన్ను ఇష్టపడ్డారా దీన్ని వేరే వేరే అనుకున్నాం పెద్ద పెద్ద ఆర్టిస్టులను అనుకున్నాం అంటే తప్పకుండా సార్ ఐ డూ మై లెవెల్ బెస్ట్ అని ఆ రకంగా ఆపర్చునిటీ రావటం నేను ఈరోజు ఇరవై సంవత్సరాలు అవిశ్రాంతంగా ఒక ఫీల్డ్లో ఉండి ఇంకో కొత్త వాళ్ళడ్ స్క్రీన్ మీద ఇన్నాళ్ళు నా వాయిస్ అందరినీ పలకరించింది ఇప్పుడు నేను కనిపించడం అనేటటువంటిది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి ఇంత ఎంకరేజ్ చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సూపర్ అసలు మీరు ఇలా ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అని మీకు ఫిక్స్ అయిన తర్వాత మీరు ఇంట్లో చెప్పారా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా నేను రెడ్ సినిమాలో చేస్తున్నాను రామ్ గారి పక్కన అని చెప్పారా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి నమ్మారా మీరు ఇలా చేస్తున్నారంటే దేని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా యాక్టింగ్ వైపు వెళ్తారు అవునవును అసలు ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు చాలా చాలా ఆనందపడ్డారు ఇంట్లో నా మిస్సెస్ కానీ మా బాబు పాప మీరు చేయండి అన్న చేయండి ఇంకొక కోరిక ఏంటి అని అంటే మా అమ్మకి ఎప్పటినుంచో నన్ను ఆన్ స్క్రీన్ చూడాలని ఒక కోరిక అనమాట ఆవిడ ఆ రోజుల్లోనే సంగీతం అది నేర్చుకున్నారు ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నారు పేపర్ రీడింగ్ మా ఇంటికి సితారా వచ్చేది అప్పట్లో రెగ్యులర్గా అప్పుడు అది కాస్ట్ ఫైవ్ రూపీస్ అంతే పేపర్ అంత సెవెంటీ ఫైవ్ అలాంటప్పుడు కూడా ఇంట్లో ముగ్గురు అక్కాయిలు వాళ్ళ నావెల్స్ చదవడం కానీ రేడియో వినడం మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్ రిటైర్ అయ్యారు మాకు రేడియో ఒక పెద్ద గురువు ఇంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే పుస్తకాలు ఇవన్నీ న్యూస్ పేపర్స్ ఇవన్నీ అయితే అమ్మకి ఏంటంటే ఒక నటుడిగా చూడాలంటే ఇన్ని వందల సినిమాలు చేస్తున్నాడు వీడు కానీ స్క్రీన్ మీద నాకు అస్సలు కనీసం ఒక క్యారెక్టర్ కూడా చేయలేదే అన్న ఒక ఫీల్ ఆవిడకుండింది సో అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని పిల్లలు ముఖ్యంగా సర్ప్రైజ్ అయ్యారంటే సినిమా చేయడం ఒక ఎత్తే అయితే ఒక పెద్ద హీరో పెద్ద బ్యానర్ మంచి డైరెక్టర్ వీళ్ళన్నీ కుదరటం అన్నది నాకు ఫస్ట్ మూవీకి చక్కగా దాంతో నిజంగా ఇంట్లో అందరు అదే అన్నారు ఇంట్లో ఫస్ట్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి మీరు చెయ్యండి వెనకడుగు వేయొద్దు చేయండి అని అందరు కూడా బాగా ఎంకరేజ్ చేశారు రియలీ ఇది ఒక అంటే ఇరవై ఏళ్ళుగా ఇంకా అంతే పొద్దున్న వెళ్తే డబ్బింగ్ వెళ్తాడు మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తారు మళ్ళీ పొద్దున్నే షెడ్యూల్ సాయి కుమార్ గారి డైలాగు పోలీస్ స్టోరీలో కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే నాలుగో సింహం పోలీస్ అన్నట్టు నేను ఒక ప్యారటీ డైలాగ్ చేసేవాడిని కనిపించే మూడు సింహాలు నటుడు నిర్మాత దర్శకుడు అయితే కనిపించని నాలుగో సింహమే డబ్బింగ్ ఆడిసనేవాడిని అలాగే ఒక నాలుగో సింహాన్ని డబ్బింగ్ సరిహద్దులకు కాపలాగా వస్తున్న సైనికులు వాయిస్ నాకు ఒక్కటే వేర్ యాజ్ వీఆర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ మనకు ఎక్కడ ఏ ఆస్పెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నామో దాన్ని నాకు ఫస్ట్ నుంచి కూడా ఎందుకో నా పర్సనాలిటీ మీద అంటే హైట్ అది ఉన్నాను కానీ ఎందుకో యాక్టింగ్ చేయలేనేమో అని ఒక చిన్న ఇది ఉండేది అంటే థియేటర్ చేయటం అది వేరు థియేటర్ ఏంటంటే మనకు లైవ్ పర్ఫార్మెన్సు అందులో మనకు అపియరెన్స్ అంటే కెమెరా అంటే మైన్యూట్ డీటెయిల్స్ అన్ని క్యాచ్అప్ చేస్తుంది కాబట్టి కెమెరా యాక్టింగ్ అనేది ఎంత పెద్ద నటుడైనా స్టేజ్ మీద కెమెరాకి కాస్త తడబడతాడు ముందు మొదట్లో కాకపోతే నాకు ఒక చిన్న లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ఉంది నైంటీ నైన్లో మనుషులు మమతలని ఒక సీరియల్లో నేను యాక్ట్ చేశాను దానికి డైరెక్టర్ ఇప్పుడు ద గ్రేట్ విజయ్ దేవరకొండ వాళ్ళ ఫాదర్ వర్ధన్ గారు అని అన్నయ్య మాకు రెగ్యులర్ ఆయన మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఆయన స్టూడెంట్గా మంచి ఇదిగా ఉన్నారు ఆయన షార్ప్ స్టూడెంట్ అక్కడ తర్వాత ఆయన సీరియల్ చేశారు అతను డైరెక్టర్ అయ్యి అందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారా అప్పట్లో ఆయన వర్ధన్ గారు నన్ను డబ్బింగ్ సాయి కుమార్ టీవీ సాయి కుమార్ టీవింగ్ టీవీ సాయి కుమార్ అనేవారు అయితే ఒక షూటింగ్కి నేను దిల్షుక్ నగర్లో ఒక సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ నా కోసమే ఎంటైర్ సెటప్ ఉంది అక్కడ నేనేమో రామానాయుడు గారి స్టూడియోలో డబ్బింగ్లో ఉన్నా ఓకే అయితే అప్పటికి మనకి ఇక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువ బస్సులు లేవు మాకు పేజర్ ఒకటి ఉండేది ఆ పేజర్ పట్టుకొని బయటికి వస్తే అక్కడ టెలిఫోన్ బూత్ మాకు అవకాశం ఇస్తే పెద్ద లైన్ ఉండేది చాలా గొప్పగా అనిపించేది నేనేమో కమ్యూనికేట్ చేద్దామంటే నాకు ఇక్కడ లైన్ దొరకట్లేదు పోనీ వెళ్ళాలంటే చాలా దూరం ఇక్కడి నుంచి బస్సులు లేవు మొత్తానికి అది రెండు గంటలకు ఉండాల్సిన వాడిని నాలుగున్నరకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అనుకుంటున్నావు ఆలోచిస్తారు తీవ్రంగా ఏంటన్నా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న సరే అది రెండు అట్లా జరగడం సెకండ్ టైం అది సరే ఆశయం ఏం చేద్దాం మన క్యారెక్టర్ కన్క్లూడ్ చేద్దాము నువ్వు ఇప్పుడిప్పుడే డబ్బింగ్లో మంచి అవకాశాలు వస్తున్నాయి యాక్టర్స్ చాలామంది ఉన్నారు నీ ఈ క్యారెక్టర్ చేయడానికి బట్ నీకు ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు దాని ద్వారా నీది వదిలేసుకోవద్దు మనం క్యారెక్టర్ కన్క్లూడ్ చేద్దామని చెప్పేసి ఆ సైక్యాట్రిస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఇంకొకళ్ళు వచ్చి రిప్లేస్ అయినట్టు దాన్ని మార్చేసి నాకు ఇంకా అక్కడి నుంచి కానీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమాలో ఉపయోగపడింది అంటే అఫ్కోర్స్ మేము థియేటర్స్ చేసేటప్పుడు కొన్ని టెలిఫిలిమ్స్లో ఒక్క టెలిఫిల్మ్ యాక్ట్ చేశాను నేను అందులో కూడా సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది అటువంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ నన్ను అయితే తర్వాత డైరెక్టర్ గారు నిజంగా ఆయన చెప్పి చేసి చూపించేవారు మాకు ఏదైనా తిరుమల కిషోర్ గారు ప్రతి డైలాగు ఒక ఏదైనా ఒకటి మిస్ అయ్యింది ఓకే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఓకే లేదు అంటే దగ్గరకు వచ్చి ఈ డైలాగును ఇలా చేయాలని విత్ ఎక్స్ప్రెషన్ ఐ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలో కూడా చెప్పి మరి అసలు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంత కేర్ ఆయన్నే రైటర్ కూడా కాబట్టి ఆయనకు ఫుల్ కమాండ్ ప్రతి డైలాగ్ మీద స్పాట్లో ఏదైనా ఇంప్రవైజ్ చేయాలన్నా ఒక డైలాగ్ అవసరం ఉంటే పెట్టడం కానీ లేకపోతే తీసేయడం కానీ చాలా ఇంకొకసారి ఒకసారి ఏమైంది నేను ఎంతకు సరిగా చేయకపోతే ఆయన్ని పక్క నుండి ఆఫ్ ద స్క్రీన్ నుండి నేను చూస్ చేయండి ఇలాగా ఒక సీన్ మాత్రం అలా గైడ్ చేశారు అది పోలీస్ స్టేషన్ దగ్గర అదే మా అందరికీ అంటే బాగా క్లిక్ అయింది డైలాగు ఇందులో మీకు తాళం తీ చేయడం తాళం తీయడం ఎవరికో అంటే చూసి అది బాగా మంచి అప్లాజ్ వచ్చింది అది మాత్రం చెప్పి లేదు ఇట్లా ఉండాలి అని చెప్పి చేసి భలే సింక్లో నిజంగా అది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ తాళం తీయడం ఎవరికి వచ్చి చాలా సీరియస్ అంటే అందరూ చాలా కూడా అందరికి అందరికొచ్చు అదే అది అంటే అది అది అనుకోకుండా ఎవరు గెస్ట్ చేయాలంటే ఎవరి పేరు చెప్తారో అని అనుకుంటారు వీడ వాడు అన్నట్టు కాదు మొత్తం అంటే డిపార్ట్మెంట్లో ఒక్కోసారి దట్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా అంటే మరి వీళ్ళకెంతో తెలివితేటలతో వ్యవహరించాల్సి వస్తుంది డిపార్ట్మెంట్ కాబట్టి అలాంటి సందర్భంగా అట్లా ఒక డైలాగ్ అది అంతే సో అలా మొత్తానికి రెడ్ సినిమా సక్సెస్ఫుల్గా చేసేసి ఎవరికి చెప్పకుండా రిలీజ్ అయిన తర్వాత అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారనమాట చాలా మంది థియేటర్కి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఫోన్ చేస్తున్నారు ఫస్ట్ కొన్ని సీన్లలో కొన్ని లాంగ్ షార్ట్స్ లో అక్కడ చూసి నువ్వా కాదా అనుకున్నాం వాయిస్ వస్తుంది బట్ డబ్బింగ్ చెప్పావేమో అనుకున్నాము తీరా చూస్తే నువ్వే వచ్చేసావు బాబు ఏంటిది అని చెప్పి చాలా మంది అలా సర్ప్రైజ్గా ఉన్నాయన్న వాళ్ళు ఉన్నారు బాగా సర్ప్రైజ్డ్ గా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కాల్ చేసింది ఎవరు వేరే సినిమాల నుంచో లేకపోతే వేరే మీరు చాలా మంది కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది కదా సో దానిలో అన్ఎక్స్పెక్టెడ్లీ సర్ప్రైజ్డ్ గా కాల్ చేసి ఏమిటి అంటే యాక్టర్ అయ్యామని సర్ప్రైజ్ అయ్యాం అన్నది అది ఫస్ట్ కాల్ కూడా అది నాకు మా డబ్బింగ్ రైటరు మల్లూరుపల్లి వెంకటగారు అని ఆయన చాలా సినిమాలు రీసెంట్గా కూడా నాతో ఎన్నో సినిమాలు డబ్బింగ్ చెప్పించారు మన కీర్తిశేషులు వెనకటి గారి శిష్యుడు కూడా ఆయన ఆయన వెళ్ళి అసలు అంటే బాబాయ్ బాబాయ్ అనుకుంటాం మేము చూసి ఇదేంటిది ఆర్సీఎం బాబాయ్ అయ్యిందని చెప్పి బాగా బయటకు ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు సముత్తరకానికి నాకు విచారణ అనే సినిమా విచారణ అయ్యి అది అందులో విచారణ అనే సినిమా డబ్బింగ్ కూడా చెప్పించారు చూసి ఒకటే అన్నారు ఫస్ట్ అప్లాజ్ అది నాకు భయం ఎవ్వరు ఎవరు ఎట్నుంచి ఎలా చేశానో ఏంటో తెలియదు కదా కొద్దిగా అని అడిగితే చాలా బాగా చేసావు మూవీ బాగుంది మీ పర్ఫార్మెన్స్ బాగుంది అని ఆయన వేరే గ్రూప్లో పెట్టిన మెసేజ్ మళ్ళీ నాకు ఫార్వర్డ్ అయింది అంటే ఎంతో కాలం నుంచి తెలిసిన వాళ్ళు అందులో డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాగా మేము తెలిసిన వాళ్ళు ఒక రైటర్గా ఆయన అంత ఇదిగా నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే ఒకటి చాలా ఆనందం అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎట్ ద సేమ్ టైం మాట్లాడారు ఇలా కాకుండా ఇండస్ట్రీ నుంచి చాలామంది జర్నలిస్టులు క్రిటిక్స్ వాళ్ళు ఫోన్ చేసి బాగుంది అని ప్రసాద్ గారు ఇంకా చాలా ఖాళీ వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న వాళ్ళు ఫిలిం క్రిటిక్స్ వీళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేయటం అంటే నిజంగా రియల్లీ నేను ఎంతో కొంత చేశానన్న ఒక నమ్మకం కలిగింది నాకు దాంతో తర్వాత మన సురేష్ కుండేటి గారు నాకు ఈజ్ ఎ వెరీ బిగ్ ఫిలిం క్రిటిక్ అండ్ ఆయన ఎన్నో ఈవెంట్స్ చేశారు నాకు ఒక దాదాపు ఇరవై సంవత్సరాల పరిచయం మాది ఆయన అసలు నిజంగా ఫస్ట్ అంటే ఐ వాస్ సర్ప్రైజ్డ్ అనమాట అంటే తను ఒక నటుడు నిర్మాత అన్నీ ఉన్నవాళ్ళు భయ నిజం చెప్పండి భయ మై పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది అంటే నో నో ఇట్స్ గుడ్ కాబట్టే నేను ఐ వాంట్ టు మీకు కావాలి ఫోన్ చేసి అనుకున్నా నిన్నే అనుకున్నా నైట్ అయిపోయింది అని ఈరోజు మార్నింగే కాల్ చేశారు అంటే ఒకటి ఇండస్ట్రీని చాలా దగ్గరగా చూసి ఎంతోమంది నటుల్ని ఎన్నో సినిమాలు చూసిన వాళ్ళుగా ముఖ్యంగా ఇక్కడి నుంచి నాకు జర్నలిస్టుల నుంచి నాకు రావటం అనేది ఇట్స్ ఎ రియల్ అప్రిసియేషన్ అని నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇంకా ముందు ముందు చాలా కాల్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు రిసీవ్ అన్నమాట అదే చూడాలి మొత్తానికి మీ యాక్టర్గా మీ అడుగు మొదలైపోయింది నిజంగా ఇరవై సంవత్సరాల తర్వాత ఇంతకు ముందు ఎప్పుడన్నా పాస్ట్లో అంటే మీరు పర్సనల్గా ఏమైనా చేద్దాం అనుకున్నా లేకపోతే ఎవరైనా అడిగినప్పుడు ఏమైనా మిస్ చేశారా ఛాన్సెస్ ఆ ఇప్పుడు ఎందుకు లేనో లేకపోతే కొన్ని కొన్ని చేశాను ఒకటి ఏంటంటే స్టార్టింగ్లో నన్ను నారాయణమూర్తి గారు అంటే నేను డబ్బింగ్ చెప్పేప్పుడు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఆయనకు బాగా నచ్చుతాయి చూస్తారు చూసి డబ్బింగ్ చెప్పేటప్పుడు విత్ ఎక్స్ప్రెషను యాక్టింగ్ కనపడుతుంది ఆర్సీఎం ఒక సినిమా మనం చేయాలి అన్నారు సరే సార్ చేస్తాను సార్ అన్న ఆ తర్వాత ఈ డబ్బింగ్లో ఈ హడావిడి ఇదంతా చూసి బాబు నేను తీసుకెళ్ళి ఎక్కడో మేము ఒక ఇరవై రోజులు అలా ఉంచేస్తే ఇక్కడ మొత్తం నీ షెడ్యూల్స్ ఇది అవుతాయి కాబట్టి హ్యాపీగా నువ్వు డబ్బింగ్లో మంచి పేరు వస్తుంది చేసుకో అని ఆయన బ్లెస్ చేశారు ఆయన సినిమాకు నాకు నంది అవార్డు వచ్చింది దట్ ఈస్ ద గ్రేట్ హెల్ప్ నేను దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సార్ ఏ సినిమా చేసినా కూడా నేను మిస్ అవను ఆర్టిస్టులు అటు ఇటు మారారు కానీ నేను మిస్ అవ్వలేదు తర్వాత రామకృష్ణ గారు ఒకసారి రాజుగారు ఆయన ఇంత చిన్న ఆర్టిస్టుని నేను ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మనం చాలా చిన్న అడిగారు యాక్ట్ యాక్టింగ్ ఇంట్రెస్టింగ్ చేస్తారా అన్న చేస్తాను సార్ అని చెప్పాను అది ఆల్మోస్ట్ ఆల్ ఆయన అది మనకు ఇంకా లాస్ట్ డేట్స్ అంటే ఇంత తొందరగా ఆయన ఇది అవుతారని అనుకోలే వన్ మంత్ ముందు ఒక టూ మంత్స్ ముందేమో అడిగారు అంతే తర్వాత చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు బట్ నేనేంటంటే డబ్బింగ్కి యాక్టింగ్కి చూస్తే కంప్లీట్గా రెండు రెండు విభిన్నమైనటువంటి రంగాలు రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి రంగాలు మళ్ళీ రెండిటికి ఒకదానికొకటి దూరం కాదు కానీ ఇప్పుడు నేను డబ్బింగ్కి వెళ్ళి ఎలాంటి అలా వెళ్ళిపోతాను నేను వితౌట్ షేవ్ వెళ్ళిపోవచ్చు హెయిర్కి డై వేసుకోకపోవచ్చు లేకపోతే వాయిస్ బాగుంటే చాలు షర్ట్ ఎలా ఉంటే ప్యాంట్ ఎలా ఉంటే మేము పట్టించుకోము వాయిస్ బాగుందా లేదా ఎస్ ఎగ్జాక్ట్లీ వాయిస్ కండిషన్ ఈజ్ గుడ్ టుడే అంటె వెన్ యాజ్ యాక్టర్ అంటే మాత్రం అది ఎంతో మెయింటెనెన్స్తో కొడుకున్న విషయం దానికి ఎంతో కేర్ తీసు కేర్ తీసుకోవాలి డైట్ సపరేట్ డైట్ ఉంటుంది తర్వాత రెస్ట్ ప్రాపర్ రెస్ట్ అవసరము ఇవన్నీ అమ్మో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఒక అసిస్టెంటు లేకపోతే కొంత స్టాఫ్ అవసరం ఉన్నటువంటి ఈవెన్ అంటే కంపెనీ ఇచ్చినా కూడా మేకప్ మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కానీ అది ఇట్స్ ఏ గ్రూప్ కోఆర్డినేషన్ బట్ ఇక్కడ డబ్బింగ్ డబ్బింగ్లో మాత్రం ఇది ఒక అతడే ఒక సైన్యం లాగా వన్ మ్యాన్ ఆర్మీ లాగా యా ఎగ్జాక్ట్లీ సో మొత్తానికి ఈ నాకు అనిపించింది అంటే ఈ సినిమాలు యాక్టింగ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరికైనా సరే ఒక నెక్స్ట్ లెవెల్ చేయాలి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలి మనకి మనలో తెలియని కొన్ని వేరియేషన్స్ కనిపిస్తాయి ఓకే సో షూటింగ్లో జనరల్గా కొంచెం కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటాము ఇంకా ఇవి ట్రై చేసి అవి ట్రై చేసి అలా మీకు ఏదైనా కొత్తగా అనిపించిందా యాక్టింగ్లోకి ఎంటర్ అయ్యాక నాకు అంటే ఒక్కటి ఆల్ ఆల్మోస్ట్ ఆల్ నేను నా కెరీర్లో నేను అంటే చెప్పని వేరియేషన్ అంటూ లేదు యాక్చువల్గా ఒక నటుడు తన జీవితంలో చేయలేనన్ని పాత్రల్ని నేను డబ్బింగ్లో ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది సో కాబట్టి ఏంటంటే ఏ పాత్ర కూడా నాకు అంటే కొత్త వండర్ఫుల్గా కానీ లేకపోతే ఎందుకంటే హాలీవుడ్ ఫిలిమ్స్ దగ్గర నుంచి మనం టాలీవుడ్ టు హాలీవుడ్ అన్నీ మొదల నాకు ఇంకో అదృష్టం ఏంటంటే నేను ట్రాక్స్ చెప్పిన చెప్పడం అంటే పెద్ద పెద్ద యాక్టర్స్కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరికీ నేను ట్రాక్స్ చెప్పాను ఆ ట్రాక్స్ చెప్తున్నప్పుడు ఒక పెద్ద నటుడు ఎందుకు అయ్యాడు అన్న ఒక రీసెర్చ్ నా దగ్గర ఉంది అంటే ఇప్పుడు మనం కంటిన్యూ ఒక రన్నింగ్లో సినిమా చూస్తున్నప్పుడు మనకు అంతగా మనం వీ కాంట్ నోటీస్ సమ్ పర్టికులర్ థింగ్స్ బట్ మనం ఏంటంటే ఆగి 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 మనం వెళ్తాం కదా డైలాగ్ టు డైలాగ్ వెళ్తాం కాబట్టి వాళ్ళ హావభావాలు నవరసాలను ఎలా పండించారు ఇవన్నీ కూడా నేను బాగా దగ్గర చూశాను తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే వైవిధ్యమైన క్యారెక్టర్స్ చెప్పడం జరిగింది ఒకే సీన్లో విలన్కి హీరోకి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నేను అటువంటి పాత్రలు యాక్టింగ్లో నెవర్ ఇంకంటే చేయలేం ఆ అవకాశాలు కూడా అలాగా రావు ఒకటి బ్యాట్మెన్ ది డార్క్ నైట్ హీత్ లెడ్జర్ ఆస్కార్ వచ్చింది అతనికి అందులో జోకర్ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ ఒకటి చెయ్యాలని ఉండింది బాగా అంటే నేను థియేటర్ ఆర్ట్స్లో చేసినప్పుడు కాలచక్రం అని ఒక బ్రహ్మకుమారి ఒక ప్లే చేశాము అంటే రాత్రి పగలకి సింబాలిక్గా వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ మేకప్ చేశారు ఒక పక్క బ్లాక్ ఒక పక్క వైట్గా అది చాలా బాగా చేశావు స్టేజ్ మీద రవీంద్ర భారతిలో ఆ ప్లే చేసాము అలాంటిది ఒకటి చేయాలనుకుంటున్నప్పుడు నేను హిత్ లడ్చర్కి డబ్బింగ్ చెప్పినప్పుడు అరే ఇది భలే ఉంది ఇది జోకర్ క్యారెక్టర్ భలే ఉంది ఇలాంటిది ఏదన్నా ఫ్యూచర్లో చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను నేను అదొక డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది కానీ బట్ అది మనకు స్టార్టింగ్లోనే ఎవరు ఇవ్వరు ఇప్పుడు తొలి అడుగు పడింది రాన్ 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 అలాంటి ఎక్స్పోర్మెంట్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సు ఎందుకంటే బికాజ్ బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని ఫస్ట్ తర్వాత థియేటర్ ఆర్ట్స్ చేశాను డబ్బింగ్కి వచ్చాను కాబట్టి కొన్ని అంటే హీత్ లెడ్జర్ చేయడే అందులో బ్యాట్మెన్లో తెలుగు డైలాగు మీరందరూ నాకు బాగా తెలుసు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యరా లాగా అంటే పుచ్చ ఏలిపోద్ది గుండు బాబాయ్ చెప్పు ఇయో నువ్వే నువ్వే నువ్వంటారు అసలు మొత్తం నాకు ఎందుకు ఇలా ఉందో తెలుసా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు నన్ను ఏడుపు మొహం పెట్టుకొని ఉంటావేంట్రా అనేది అప్పుడు మా నాన్న నాకు రెండు కాట్లు పెట్టాడు దాంతో ఇప్పుడు ఏం నవ్వుతున్నట్టుగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఆ లాంగ్ హెయిర్ సన్నగా అలా తయారయ్యి ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ అలాంటి క్యారెక్టరు స్పైడర్లో ఎస్ జే సూర్య గారు ఆల్మోస్ట్ ఆల్ అలాంటి క్యారెక్టర్ అనిపించింది అబ్బా ఇది భలే క్యారెక్టర్ నిజం కాకపోతే గెటప్ అలా ఉండదు కానీ షేడ్ షేడ్స్ అలాగే ఉంటాయి కాబట్టి సో గుడ్ అలాంటివి ఏదన్నా వస్తే కానీ అప్పుడే బయటకు వచ్చేది కానీ అప్పుడే అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనల్ని నమ్మి ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఇంతవరకు ఇలా చేయటం ఇన్ని సీన్లు ఉన్న క్యారెక్టర్ అనేదే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా చూద్దాం ఫ్యూచర్లో వాయిస్లో ఎన్ని ఎక్స్పరిమెంట్ చేశాము కాబట్టి యాక్టింగ్లో ఫ్యూచర్లో అలాగే ఏదైనా అవకాశం వస్తే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఓకే ఇప్పుడు నేను యాక్టర్ గా బిజీ అయిపోతే మరి papa dubbingస్ పరిస్థితి అందుకోసం అన్నార మొబైల్ ఒక మొబైల్ సెటప్ ఏర్పాటు చేసుకోవాలి నేను అక్కడ ఏమైందంటే నాకు కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ వర్క్స్ కొన్ని ఆగిపోయిన్నాయి అయితే వాటికి నేను తప్పకుండా ఐ హ్యావ్ టు కంప్లీట్ దట్ అన్న దానికి ఏం చేశాను ఒక చిన్న మొబైల్ సెటప్ చేశాను షూటింగ్ అప్పుడు అంటే షూటింగ్లో మనకు కొద్దిగా గ్యాప్ దొరికి గదా అయితే నాకు అసిస్టెంట్ కమ్ ఇంజనీర్ మా వాడు చందు వచ్చేవాడు నాతో పాటు అయితే ఎక్కడన్నా దొరకకపోతే ఏ ఎక్కడ ఆర్సిఎం ఎక్కడ పోతేడ అక్కడెక్కడో ఆ మొబైల్ వ్యాన్లో కూర్చొని డబ్బింగ్ ఏమని చెప్తుండే వెళ్దామంటే ఒక్కోసారి అక్కడే దొరికేవాడిని ఏంటి ఆయన ఆర్టిస్ట్గా అవకాశం ఇస్తూ కూడా డబ్బింగ్ ముద్దకి పోటీకెళ్ళి అంటే లేదు సార్ ఇది బాగా పెద్ద ఈవెంట్ నవనక్షత్ర అవార్డ్స్ అని టీవీ నైన్ చేశారు సీఎం గారు అందరు చాలామంది లెజెండరీస్ వచ్చారు అక్కడ నాకు కొంత వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది దానికోసమని నేను కొంత కొన్ని రోజులు అక్కడ స్పాట్లో చేశాను జస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ టూ డేస్ మాత్రం నేను కూడా కెప్ట్ ఆల్ థింగ్స్ కొద్దిగా సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకున్నాను అయితే ఫ్యూచర్లో ఒకవేళ అంటే డబ్బింగ్ అనేది ఇంపాసిబుల్ అంటే మనం థియేటర్కి వెళ్ళి చేయాలి కాబట్టి కంపల్సరీ బట్ ఏదైనా యాడ్స్ అలాంటివి ఉంటాయి చిన్న 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 కవర్ అయిపోతుంది కొద్దిగా అలాంటి వాటికి ఏమన్నా చెప్పలేము ఎందుకంటే ఇన్నాళ్ళు ఉన్న ఫీల్డ్ కదా చేయొచ్చు అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాకపోతే అగైన్ మళ్ళీ నా స్టాఫ్నందరినీ స్టూడియోలో అలర్ట్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళే టైంలో వాళ్ళని పాపం హోల్డ్ చేయాలి చూద్దాం బ్యాలెన్స్ చేయగలిగితే చేయొచ్చు ఫస్ట్ ఎన్ని వస్తాయి ఏంటి అన్నది తర్వాత కానీ నిజంగా డబ్బింగ్ అంటే రోజుకి నాలుగైదు వర్క్స్ చేసిన సందర్భాలున్నాయి బట్ యాక్టింగ్ మాత్రం అలా కుదరదు కుదరదు మన మన షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడ ప్రిపేర్గా రెడీగా ఉండాలి కంపల్సరీ ఉండాలి అదే మన విధి అక్కడ సో విధి మీరు అప్పుడప్పుడు నాకు తెలుగు పాటలు తెలుగు మాటలు మాట్లాడుతుంటే నాకు అమృతం వస్తున్నట్టు థ్యాంక్ యూ సో ఎన్ అంటే నాకు ఎప్పుడో ఒక డౌట్ వచ్చేదండి మామూలుగా డబ్బింగ్స్ చెప్పేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఒక్కొక్కరికి ఏంటంటే చెప్పగానే సాటిస్ఫై అయిపోతారు ఒక డైలాగ్ చెప్పగానే బా బాగా వచ్చిందండి నెక్స్ట్ అని అంటారు కొంతమంది ఏంటంటే అది బాగా వచ్చిందని వాళ్ళకి తెలుసు ఇంకొక టైక్ చేద్దాం ఇంకా బా వస్తాం ఇంకొక టైక్ చేద్దాం ఇంకా బాగా వస్తాం ఇలా అనేవాళ్ళు ఉంటారు సో అలా మీకు ఎక్కువ పర్ఫెక్షనిస్ట్ ఎక్కువ మరీ టూ మచ్ ఆఫ్ కేర్గా ఉండే డిరెక్టర్ ఎవరు ఇప్పటివరకు మీరు డబ్బింగ్స్ చెప్పిన వాళ్ళు ఏం పర్లేదు సో యాక్చువల్లీ దట్స్ గ్రేట్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది ఎక్కువగా రుద్ది సాను పెడదానుకునే వాళ్ళు ఎవరు నేను గుణశేఖర్ గారు వరుడు సినిమా ఆశీష్ విద్యార్థి గారికి చెప్తున్నప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఆ గుణశేఖర్ గారు డబ్బింగ్ వచ్చారంటే భయం మాకు ఎందుకంటే చాలా పర్ఫెక్షన్ ఉంటుంది ఆయనకి ఆయన ఫస్ట్ మూవీ లాఠీ అప్పటి నుంచి కూడా చూస్తే అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డబ్బింగ్ వికెన్ అంటే లైక్ శివాలాగా మనకు అట్లాగా అయితే అన్ని క్యారెక్టర్స్ ఆయన లేరు బట్ నేను ఆర్సీఎంకి నేను ఉంటాను జనరల్గా చెప్పేస్తాడు మనం వదిలేస్తాను అని వచ్చారు వచ్చిన తర్వాత నేను నిజంగా గుణశేఖర్ గారు వస్తున్నారు డబ్బింగ్ అమ్మో అమ్మో అమ్మోని ఆ రోజంతా ఆలోచించుకున్న తర్వాత వెళ్ళాను కూర్చున్నాను చేసేద్దాం స్టార్ట్ చేద్దాం అన్నారు ఒక టూ త్రీ అవర్స్ అంటే టూ అవర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు లంచ్ బ్రేక్ వెళ్ళి మళ్ళీ వచ్చారు ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత నేను అదే చైర్లో ఉన్నా ఎందుకంటే ఇంకొక రెండు రీళ్ళు ఉన్నాయి అయిపోతే మన పని అయిపోద్ది అయిపోతే మన పని అయిపోద్ది ఎందుకంటే ఆయన డైలాగు అంటే డైరెక్టర్సు చాలా మనకేంటంటే అందులో ఒక రెండు విషయం టెక్స్ట్ అంటే లైన్ వాట్ ఈస్ అ డైలాగ్ అన్నది దాని టెక్స్ట్ ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ని సబ్ టెక్స్ట్ అని అంటాం మనం అంటే మాకు థియేటర్ ఆర్ట్స్లో ఏం అంటే అన్ యాక్టర్ అనేవాడు ఏంటంటే ఈజ్ ద ఇంటర్ప్రిటేటర్ బిట్వీన్ రైటర్ టు ఆడియన్ అంటాను అంటే ఒక రైటర్ రాసినటువంటి రచనలో ఉన్నటువంటి అంతరార్ధాన్ని ప్రేక్షకుడికి వివరించేలా చేసేవాడు నటుడు అని దాని యొక్క మీనింగ్ అనమాట దుబాసి తనము చేయువాడు అని కూడా అంటారు ఇంటర్ప్రిటేటర్ మీడియేటర్ బిట్వీన్ రైటర్ అండ్ ఆడియన్ అనమాట అయితే అతనే అన్ని కూడా కమ్యూనికేట్ చేయాలి అయితే ఇందులో రసా ఉంటుంది నవరసాస్ ఉన్నాయి కదా ఒక డైలాగులో అది ఏందో శృంగార శాంతకరుణ బీభత్స రౌద్ర భయానక ఇట్లా ఉన్నటువంటి హాస్య ఏ ఏ ఏ ఎమోషన్లో ఉంది ఒకటి తర్వాత దాన్ని ఎలా చెప్పాలి అనే విధానాలు రెండు రకాలుగా అంటే డైరెక్టర్ కొంతమంది డైరెక్టర్ ఏం చెప్తారంటే ఈ డైలాగు అవ్వగానే సరే ఇంకొద్దిగా యాంగ్రీ కావాలండి కోపం కావాలని చెప్తే కోపంగా చెప్తాం సరిపోలేదం ఇంకొద్దిగా పెంచుదామంటారు అంతే ఇది ఒక కైండ్ ఆఫ్ వర్క్ని ఇచ్చేయడం అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం అయితే కొందరు డైరెక్టర్లు చెప్పి చూపిస్తారు డైరెక్ట్గా ఆ డైలాగ్ ఎలా చెప్పాలి డైలాగ్ డెలివరీ చేసి చూపిస్తారు సో అలాంటి డైరెక్టర్స్ మనకి టచ్ అయినప్పుడు డబ్బింగ్ అనేది టఫ్ అవుతుంది బాగా అంటే లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అయ్యాడు అనుకోండి అది సింగర్కి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఇదేనే అద్భుతంగా పాడిస్తూ ఉంటే ఇంతకంటే సింగర్గా ఆ ప్రొఫెషనల్ నేను ఆమె సింగింగ్ ప్రొఫెషన్ నాది ఆమె సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంత బాగా చేసినప్పుడు నేను ఇంకా అంతకంటే బెటర్మెంట్ ఇవ్వాలంటే ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ అట్లాగే డైరెక్టర్ గారే డబ్బింగ్ చెప్పి చూపించినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ నారాయణరావు గారు అలాగే చెప్పి కోడరామకృష్ణ గారు కోడరామకృష్ణ గారు ఇంతగా అంటే వర్క్ తీసుకునే వాళ్ళంటే దాన్ని ఒక ఇరవై ఇరవై ఐదు టేకులు అయితే కానీ సార్ సాటిస్ఫైడ్ గారు ఇంకొక ఇంకొక టఫ్ డైరెక్టర్ మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టేక్స్ అయితే కానీ అయినా కూడా ఎంత సూదింగ్ అంటే ఆయన ఎవరినైనా ఆర్టిస్ట్ని ఎంత చిన్న ఆర్టిస్ట్ కానీ రాజు గారు అని లేని పిలిచేవారు కాదు రాజుగారు ఇంకొంచెం ఇంకొకసారి అప్పటికైపోయింది తర్వాత వేయపాటి సిన్ గారు వినయ విధేయ రామాలు రీసెంట్గా నేను వివేక్ బొబరాయికి చెప్పాను విలన్ క్యారెక్టర్ ఆ పాము కాటేసినప్పుడు అసలు అమ్మ నిజంగా నాకు ఆ సినిమా టెలికా ఎప్పుడన్నా టెలికాస్ట్ అయితే చూసి మళ్ళీ అగైన్ ఐల్ గెట్ దట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ వేరియస్ పీపుల్ అనమాట బాగా చెప్పావు బాగా చెప్పాను ఫస్ట్ మూవీ రక్త చరిత్ర వివేక్ నేను వర్మగారి మూవీ చెప్పాను అది వారం రోజులు కష్టపడి చెప్పాను తర్వాత ఈ మూవీలో అసలు ఆ పాము కరిచినప్పుడు ఫలానా ఎవరో తెలుసా అన్నప్పుడు పిల్లాడు తెలియదు అని అంటే అస్సలు మామూలుగా పిచ్చెక్కదు దాన్ని అంతా అయిన తర్వాత డైరెక్టర్ గారు అంటారు ఆర్సీఎం గారు సూపర్ వండర్ఫుల్ ఇంకొకటి బెటర్మెంట్ ఇవ్వగలరా అంటారు అప్పటికి అయిపోయి ఉంటాం అసలు మొత్తం బోయపాటి చాలా బ్రహ్మాండంగా వచ్చిందని ఇది ఉంచుకుంటున్నాను బట్ ఇంతకంటే బెటర్ మీరు చేయగలరు అంటారు చేద్దాం సార్ ఓకే సార్ రెడీ ఐ అసలు ఎవరైనా ఎవరినైనా సరే నారాయణమూర్తి గారు ఉన్నారు ఆయన పక్కన నుంచొని ఆ క్యారెక్టర్ ఎమోషను డైలాగ్ చేంజ్ చేసిన స్పాట్ ఇంప్రవైజేషను అసలు అలా చెప్తూ ఉంటే ఆయనకు ఎంత ఆనందమో నటుడు ఎక్స్ప్రెషన్తో చెప్తుంటే ఆయన ఎంత ఎంత ఆనందిస్తారో అది రియల్ ఇన్వాల్వ్మెంట్ అంటారు అయితే ఇట్లాగా ఇంకొకటి నాకు బాగా టఫ్ ఛాలెంజ్ అని జేడి చక్రవర్తి గారు యాక్చువల్గా మర్రి చెట్టు వాస్తు శాస్త్రాకి డబ్బింగ్ చూసుకుంటున్నారు అప్పుడు నేను యాక్చువల్గా నాకు కంఫర్టబుల్ జోన్ కాదు షియాజీ షిండే గారికి చెప్తున్నాను అంటే డబ్బింగ్ మూవీ కదా ఆయన స్ట్రైట్ అంతా ఆయన చెప్పుకుంటారు సో వాయిస్ కొద్ది థింగ్ చేయాల్సి వచ్చింది దానిలోనూ కొద్దిగా వర్మగారి మూవీస్ కదా అంత కొద్ది డిఫరెంట్ స్కేల్లోనే ఉంటాయి కదా అది కూడా ఒకరోజు నేను ఒక టూ డేస్ బాగా కష్టపడ్డా కొన్ని డబ్బింగ్స్ అట్లా చాలా అక్కడక్కడ మనకి వస్తుంటే చాలామంది డైరెక్టర్స్ ఒక్కోసారి అక్కడ కూర్చున్న ఎక్కువగా కో డైరెక్టర్స్ ఉంటారు డైరెక్టర్స్ మొత్తం చూసుకొని కరెక్షన్స్ చెప్పిన వాళ్ళు ఉంటారు లేదంటే వచ్చి కూర్చొని కూడా చేయించుకుంటారు అప్పుడు అక్కడ ఒక మంచి డైరెక్టర్ తగిలితే బా ఇది ఎంత హ్యాపీగా ఉందో ఎంత హ్యాపీగా ఉందంటే సేఫ్ అదే టఫ్ డైరెక్టర్ ఉన్నప్పుడు చూడాలి నాకు యమదొంగలో ద గ్రేట్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారికి గ్రాఫిక్స్ చేశారు కదా అందులో నేను డబ్బింగ్ చెప్పాను అది ఇరవై ఐదు ఇరవై ఆరు చేయిన వాయిస్ పోయింది డైరెక్టర్ గారు రాజమౌళి గారు కూర్చున్నారు శాటిస్ఫైడ్ అవ్వాలా రాజు ఇంకొకటి 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 అంటున్నారు లాస్ట్ గొంతు పోయింది ఒకటి తాగేసి వచ్చేసి అంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా ఇన్ఛార్జి గారితో అన్న అన్న చెప్పలేము అన్న డైరెక్టర్ గారు ఏ ఆయన ఆయన ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంటాయి మనం అది అందుకోలేము వద్దులే నేను డ్రాప్ అవుతా అన్న అంటే మా ఇన్చార్జ్ గారు వెళ్ళి పాస్ చేశారు ఏమండి మా వాళ్ళు నర్వస్ అయ్యారు అండి అయ్యా ఏంటి ఏమైంది ఏమైందండి అంటే లేదు మీరేమో ఆ రేంజ్లో అడుగుతున్నారంట అది చేయగలనా లేదనుకుంటే నో ఇరవై ఐదు టేకుల్లో కనీసం ఇరవై టేకులు బాగున్నాయి ఏంటి అంటే మనం చెప్తుంది ఎవరికి ద గ్రేట్ ఎన్టీఆర్ గారికి ఇలాంటి అవకాశం అప్పుడు సింక్ ఎడిటర్ నాగబాబు గారని ఆయన కూడా వచ్చి నేను రామారావు గారితో వర్క్ చేశాను రాజు ఎవరికి వస్తుంది అయ్యే అవకాశం కష్టపడాలి చేయాలి ఎస్ కష్టపడిందే ఎవ్వరికీ పేరు రాదు ఏ రంగంలో రాదు ఏదైతే హార్డ్ వర్క్ చేసామో దానికి డెఫినెట్గా వి విల్ గెట్ గుడ్ నేమ్ ఒక ఎస్టాబ్లిష్ ఒక కనీసం ఎస్టాబ్లిష్ అవుతాం పలానా వర్క్ చేసామని సరదా సరదాగా వెళ్ళింది అంటే సరదాగా వెళ్ళి చేసింది సక్సెస్ అయ్యి పేరు రాదు సక్సెస్ కాకుండా పేరు రాదు అని ఏం లేదు అవి సక్సెస్ అవుతాయి అలా మొదలైంది చాలా ఆడుతూ పాడుతూ చేసాం వర్క్ నందిన్ రెడ్డి గారు మొత్తం ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ అనుకుంటూనే ఆవిడ పాప వన్ ఆర్ టూ టేక్స్ కంటే ఎక్కువ అడగరు బట్ సినిమా మంచి హిట్ అయ్యేసరికి మంచి పేరు వచ్చింది కష్ కానీ కష్టపడి చేసింది డెఫినెట్గా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజ్లో అయినా మనం కష్టపడకపోతే మనకు ఊరికే పేరు ఆశించడం మాత్రం అది అత్యాశ అవుతుందని నా ఉద్దేశం అనమాట మొత్తం డబ్బింగ్లో మాత్రం మీరు చాలా ఫేజెస్ చూస్తుంటారు కదా ఒక కోపాన్ని ఒక శాంతాన్ని ఒక కాంప్లిమెంట్ని కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండానే అంటే మనం మన ఏదో కొన్ని కొన్ని వర్డ్స్ అవి ఇవి అన్నీ డబ్బింగ్లో అన్నీ ఫేస్ చేసి ఉంటారు సో వీటన్నిట్లో మీకంటూ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ కొన్ని మెమరబుల్ సినిమాలు ఉండుంటాయి సో మీరు కొన్ని కామిక్ వేరియేషన్స్ చెప్పారు కొన్ని విలనిజం చెప్పారు కొన్ని హీరో ఓరియంటెడ్ చెప్పారు అన్ని ఆస్పెక్ట్స్ చెప్పినప్పుడు సో మీరు కామెడీ ఆస్పెక్ట్స్లో చెప్పిన సినిమాలు అనగానే మీ బ్రెయిన్లో బాగా గుర్తొచ్చి మీరు ఇప్పటికీ సడన్గా గుర్తొచ్చి ఆ డైలాగ్ నేను భలే చెప్పాను కామిక్ వేలో అని మీరు నవ్వుకునేది ఏంటి ఎక్కువ నాకు అందరూ అనేది అలా మొదలైందిలో జాన్ అబ్రహం క్యారెక్టర్ దాన్ని మరి నువ్వు కాకపోతే నేనా నేను అక్కడ కానీ చంటిగాడి ముడ్డి అని ఒక డైలాగు కల్పన రాయ్ ఐశ్వర్యరాయ్లా కాదే కల్పన రాయ్లా తయారవుతున్నావు అనేది ఒకటి ఆ సినిమాలో అంత కామెడీ బాగా పండించి పండించం అంటే నిజంగా అది డైలాగులు గొప్పతనం యాక్టర్ గొప్పతనం ఆశీష్ విద్యార్థి గారిని డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు నేనే చెప్పుకుంటున్నాను ఫీల్ అవుతాను నేను అంత బాగా అసలు ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ చాలామంది తర్వాత కామెడీగా అంటే నేను డబ్బింగ్ మూవీ రక్త కన్నీర్ గా అసలు ఆ సినిమాలో మీ క్యారెక్టర్ వచ్చిన పేరు అంతా సో ఉప్పి అని అదని ఇదని అసలు అందులో డైలాగ్స్ కూడా వేరియేషన్ ఫస్ట్ అసలు మీరు అనుకోలే వాయిస్ మీద బికాస్ నార్మల్ గా విలన్స్ కి చెప్పేది నార్మల్ గా చెప్పేది వేరు రక్త కన్నీర్ లో టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఉప్పేసి నిజంగా దానిలో ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పారా మీకు కాంతా వాళ్ళ మలేషియన్ రింగర్స్ అమెరికన్ డాలర్స్ తో విలాస కులాసాడైన ఈ మదన్ రెండే నిమిషాల్లో రంజింపజేసిన ఈ అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు బ్యూటీ వాట్ ఈజ్ యవర్ గుడ్ నేమ్ పీస్ ఓ తెలుగు నీ పేరేమిటి వాళ్ళ కాంత అంటాడు అలా లండన్ ఫారెన్ రిటర్నర్ అయినా కూడా డైలాగ్ ఏం లేదు ఇంకా చెప్పాలంటే నేను చాలా డైలాగ్స్ గుర్తుండవు కానీ కొన్ని మాత్రం బాగా ప్రేక్షకులకి బాగా దగ్గరైనవి ఎక్కువగా రిపీట్ అయినవి కొన్ని గుర్తుంటాయి బాగా అందులో ఇది ఎందుకో ఇది మర్చిపోలేను అంటే ఎప్పటికీ కూడా మర్చిపోలేను టుమారో చాలా ెస్ డైలాగులు ఉంటాయి చాలా పెద్ద పెద్ద ఆ సినిమాలో కంటిన్యూస్ డైలాగ్ ఉంటుంది అది పోనీ కట్ కట్ చెప్పడానికి కూడా ఆ ఫ్లో మిస్ అయిపోతుంది కట్ కట్ చె అది మాక్సిమం సింగిల్ ఫ్లో అయితేనే బాగుండేలా ఉంటుంది కానీ నిజంగా రియల్లీ అలాంటి సినిమాలు చెప్పడం అనేది అంటే ఒకసారి జీవితంలో ఒక ఆర్టిస్ట్ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ లాగా కొన్ని ఉండిపోతాయండి అట్లా నాకు అవి అందరూ చెప్పలేరు అది నిజంగా ఆర్టిస్ట్ లైఫ్ టైంలో తను కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది తెలియదు అనమాట అలాంటివి కొన్ని ఉన్నాయి ఆర్టిస్టులకి కొన్ని అంటే మనం ఇప్పుడు సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీలో డైలాగ్స్ అవి చూస్తే పీక్లో ఉంటాయి అంటే అంత ఎమోషన్ అంత ఇది అట్లాగే శ్రీనివాస్మూర్తి గారు అపరిచితుడు చూసుకున్నట్టంటే రెండు వేరియేషన్స్ అద్భుతంగా అట్లాగే రవి గారు అరుంధతి చూసుకుంటే ఎన్నో క్యారెక్టర్స్ అద్భుతమైన క్యారెక్టర్స్ చేసే చెప్పారు బట్ ఇవేంటి అని అంటే ఇంకా ఒక లైఫ్లో ఒక ఆ రేంజ్ ఎనర్జీ మళ్ళీ మనం మళ్ళీ మనం చెప్పగలుగుతామా అట్లా నాకు లైక్ నాకు కూడా ఏంటంటే రక్తకన్నీర్ అనేటటువంటిది అలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ అంటే నేను రెండు వేల రెండులో చేసాము అది ఇప్పుడు చెప్పమంటే నాకు టఫ్ అంటే ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ల కింద చేసింది మళ్ళీ అంత ఎనర్జీ ఉంటుందా అంటే కూడా చెప్పలేం కొన్ని క్యారెక్టర్ వస్తే కానీ మళ్ళీ మనం రీకలెక్ట్ చేయలేం చేయలేం అది ఆ ఉత్సాహం తెచ్చుకోవాలి ఇంకోటి కెరీర్ స్టార్టింగ్లో కొన్ని ఏంటంటే చేసేద్దాం మనం ఎంతకైనా తెగిద్దాం అని అనిపిస్తాయి ఎక్కడ పట్టుకుని ఏమవుద్ది ఏమో ఎందుకు రాన ఎందుకంటే ఒక హై లెవెల్ పిచ్కి వెళ్ళినప్పుడు వాయిస్ చాలా హై టోన్ వాడాలి ఒక్కొక్కసారి టోన్ కూడా ఏమవుతుంది డబ్బింగ్ లోనే మనకి మిస్ అవుతూ ఉంటాయి మిస్ అవుతుంది మిస్ అవుతుంది మీకు నేను ఒక చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైతే మీ వాయిస్ ఇబ్బంది పడుతుందో అక్కడితో ఆపేయాలి ఎనీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎప్పుడైతే మీ వాయిస్ గెటింగ్ సమ్ పెయిన్ పెయిప్పుడు వద్దు అని నేను స్టార్టింగ్లో ఏం చేసేవాడిని అంటే లేదు లేదు ఒకేసారి అప్పట్లో చాలా సినిమాలకు రెండు వందల సినిమాలు డబ్బింగ్ కంటిన్యూస్ చెప్పేవాళ్ళం ఒక ఐదారు సినిమాలు ఒక రోజులో ఫినిష్ చేయాలి ఇది కనుక రేపు మళ్ళీ మరుసటి రోజుకి ఇంకొక ఆరు సినిమాలు ఉన్నాయి ఇది వాయిదా పడితే అక్కడ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది మొండిగా తెగించి చెప్తే వారం రోజులు వాయిస్ పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఎక్కడైనా పెయిన్ వస్తుంటే ఇఫ్ మన ఆర్గాన్లో ఏదో ఒకటి పెయిన్ ఫీల్ అవుతుందంటే అది ఇట్ నీట్ రెస్ట్ అనమాట అంతే మనం కాళ్ళు నొప్పి అంటే మొండిగా నడిస్తే ఆ నొప్పి ఎక్కువ అవుతుంది అట్లాగే లైక్ దట్ వాయిస్ విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ పర్టికులర్గా మీరు కూడా డబ్బింగ్ చెప్పాలి కదా అని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మానే మానేశాను మానేశాను పూర్తిగా అంటే నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను అంటే కూల్ డ్రింక్స్ అయితే అసలు అది ఇంకా రోల్ అవుట్ అది లేనేలేదు ఐస్ క్రీమ్స్ మ్యారేజెస్కు అప్పుడు వెళ్తాం కదా అక్కడ ఒక ఐస్ క్రీమ్ మాత్రం తృప్తిగా దిస్ ఇస్ మై కప్ అని అదొక్కటి మాత్రం యాక్చువల్గా రెగ్యులర్గా ఐస్ క్రీమ్స్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ అది ఎవరికీ హెల్త్ మంచిది కాదు అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాడికి ఇంకా మంచిది కాదు ఇంకోటి ఏంటంటే మనకు బ్లడ్లో ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని కూడా ఎప్పుడు క్లియర్గా ఉండాలి ఎట్లాంటి బ్లాక్స్ అలాంటివి ఏమవుతుందంటే ఈ ఫుడ్ వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది చెప్పేటప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఓ పెద్ద పెద్ద డైలాగులు చెప్పామనుకోండి బాగా ఎమోషనల్ బాగా ఫుల్ ఎమోషనల్ డైలాగ్ చెప్పినప్పుడు మనకి పంపింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి లేదని అంటే ఎక్కడో చోట ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ కాబట్టి కొలెస్ట్రాల్ నేను చాలా ఫుడ్ తిన్నాను యాక్చువల్గా విలన్స్ చెప్పేటప్పుడు నేను బాగా మటన్ బిర్యానీ తిని వెళ్ళి చెప్పాను నేను మిమిక్రీలో మా గురువుగారు పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారు నాకు అనుకోకుండా నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో సారు పరిచయం కోసం ఆయన అదే యూనివర్సిటీలో కోర్సు స్టార్ట్ చేస్తున్నారని తెలిస్తే ఆయన పరిచయం కోసం నేను ఆయన దగ్గర నేను వన్ ఇయర్ పాటు శిక్షణ తీసుకొని అదే యూనివర్సిటీలో హరికిషన్ గారు ఇప్పుడు ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిష్ హరికిషన్ అన్న నేను ఇన్స్ట్రక్టర్స్గా ఆయన దగ్గర చేశాం అప్పుడు గురువుగారు చెప్పేవాళ్ళు మీరు నాయన మీరు పీగల్లాగా నాయన బాగా తింటేనే వాయిస్ లేకపోతే తిండి లేకపోతే వాయిస్ రాదు నాయన అనేవారు ఎందుకంటే ఇప్పుడు డైట్ స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ వాయిస్ మీద ఎఫెక్ట్ వాయిస్ నీరసంగా ఉంటుంది ఎవరన్నా ఉంటే ఎరా తిన్నావా తినలేదు అంటారు అంత నీరసంగా మాట్లాడుతున్నావు అంటే డైట్ చేస్తే వాయిస్ మీద ఎఫెక్ట్ పడుతుంది మనం బలమైన క్యారెక్టర్స్ చెప్తాం కాబట్టి బాగా తిని వెళ్ళాలి బట్ కనీసం అట్లీస్ట్ ఆ రోజైనా కాబట్టి నేను కూడా ఏంటంటే విపరీతంగా తిని బాగా నేను సిటీకి వచ్చినప్పుడు అరవై ఐదు కేజీలు ఇప్పుడు ఒకనొక టైంలో తొంభై ఐదుకి వెళ్ళాను అంత హెవీ పర్సనల్ టైప్ అయిన తర్వాత మళ్ళీ ఎనభై ఐదుకి వచ్చాను బట్ ఇంకా తగ్గాలి కొద్దిగా ఆర్టిస్ట్ అనేవాడు కొద్దిగా స్లిమ్గా ఉంటాం మంచిది ఎవరైనా కావచ్చు లేకపోతే మెల్లమెల్లగా ఇప్పుడు యాక్టర్ లక్షణాలు ఫస్ట్ యాక్టర్ అయిన తర్వాత మైండ్ లోకి వచ్చేది కొంచెం వెయిట్ కొంచెం డైట్ చేద్దామా కొంచెం ఫేస్ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామా ఈ లక్షణాలు కనపడింది స్క్రీన్ మీద అనిపించింది అదే మొత్తానికి అవును మీరు ఏంటి సినిమా ఆర్టిస్ట్లే కాదు మీరు పొలిటికల్ లీడర్స్ వదలలేదు జగన్ గారు చంద్రబాబు గారు కేసీఆర్ గారు వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అసలు మీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ముందా లేకపోతే మిమిక్రీ ఆర్టిస్ట్ ముందా రెండు సమానమా ఏంటి ఈ స్టోరీ మిమిక్రీ ఆర్టిస్టే ఫస్ట్ మిమిక్రీ చిన్నప్పుడు నుంచి కూడా మా నైబర్స్ని మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ చుట్టుపక్కల వాళ్ళని టీచర్స్ని కామన్గా అందరినీ అందరినీ ఇమిటేట్ చేస్తూ నేను చాలామందిలో చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిమిక్రీ ఆర్టిస్ట్ పెద్ద గ్రూప్ ఉంది మాకు ఒక కమిటీ ఉంది దానికి ఒక ట్రస్ట్ ఉంది బాగా వెళ్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నవాళ్ళు వాళ్ళ చుట్టుముట్టు ఉన్న అంటే వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ బంధువుల్లో ఎవరైనా కానీ ఒక పెక్యులర్ క్యారెక్టర్ని ఇమిటేట్ చేస్తూ వచ్చిన వాళ్ళే అట్లాగే వైస్ వర్సన్ నేను కూడా నా లైఫ్లో నేను చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్కువ ఇమిటేట్ చేశాను రామారావు గారిని బాగా ఎన్టీ రామారావు గారి సినిమాలు గజదొంగ వేటగాడు అడవి రాముడు కొండవీటి సింహం ఇలాంటివన్నీ బాగా డైలాగ్స్ అని చిన్నప్పుడు చిన్నప్పుడు చూడడం సినిమా చూడడం మాకు టీచర్ ఎస్తిరామ్మ టీచర్ అని మాకు టీచర్ లాస్ట్ పీరియడ్ అంతా కల్చరల్ యాక్టివిటీస్ ఉండేది అన్నమాట ఆ టైంలో మనం టాప్ స్టార్ ఇక ఊర్లోకి సినిమా వచ్చింది వేటగాడు వచ్చింది చూసేశాను ఆకుచాటు పింద తడిస్తే కోక మాటు పిల్ల తడిసే డాన్స్ చేస్తూ మరీ స్టెప్స్ చేస్తూ చేసేవాడిని అట్లాగే దానవీర చూరకర్ణ డైలాగులు అవన్నీ అట్లా చెప్తూ చెప్తూ ఇంకా తర్వాత కాలేజ్ డేస్లో ఇంటర్లో ఒక మంచి షో ఇచ్చాను యాన్యువల్ డేలో బాగా క్లిక్ అయింది తర్వాత డిగ్రీ కాలేజ్లో మేము ఒక శ్రీకృష్ణ చైతన్య కళ్యాణికేతనని ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసుకొని నలుగురు ఫ్రెండ్స్ మీ ఊరూరా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎన్సిసి కూడా చేశాను డిగ్రీ అయిపోయిన తర్వాత ఊర్లో ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఆర్కెస్ట్రాలు ప్రోగ్రాంలు స్కూల్లో టీచర్గా నేను జాబ్ చేశాను ఆ స్కూల్లో ఉన్నప్పుడు అదే లోకం అక్కడ నాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు చాలా సరిపోయాయి అవి అప్పటికి నాన్న బాగా ఇది నాన్న జాబ్ చేస్తున్నారు అప్పుడైనా అమ్మ కూడా నాన్నతో నాకు ముగ్గురు అక్కలు అందరూ పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోండి నేను ఒక్కడిని ఊర్లో నేను ఆడిందే ఆట పాడిందే పాడింద బిందాస్ అలాంటిది మెల్లిగా అయితే నేను నైంటీ ఫైవ్లో సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్స్కి వెళ్ళి రిటర్న్ టెస్ట్ పోయింది నాది ఇప్పుడు తర్వాత నా నిజ జీవితంలో కాలేదు పోలీస్ కానీ సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్ పోలీస్ అయ్యాను కాకి మిమ్మల్ని విడిచిపెట్టలేదు నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ అటాచ్మెంట్ నా మా మా నాన్నగారు కరెక్ట్గా హెడ్ కానిస్టేబుల్ అయితే ఏజ్లో ఉన్నారు కరెక్ట్ నేను ఆ ఏజ్లో హెడ్ కానిస్టేబుల్ మా అమ్మ అయితే ఏడ్ చేసింది ఆ గెటప్ చూసి అచ్చం నాన్నలాగానే కనిపిస్తున్నావు అని చెప్పేసి నాన్నగారు లేరు త్రీ ఇయర్స్ అయ్యింది పై అయితే ఆవిడికి అమ్మకు నన్ను యాక్టర్గా చూడాలన్న ఒక పెద్ద డిజైర్ కోరిక నాన్ను చూడలేదు అనుకున్నాం సరే అమ్మ అయితే చూసింది చాలా ఆనందం ఆమె కోరిక ఇంకా చాలా నీకోసం సినిమా చేశాను తర్వాత వస్తే చేస్తాను లేదంటే మళ్ళీ నా పనిలో నేను పడిపోతానని చెప్పి ఒక ప్రపంచం ఇది ఎక్కడ బాగా ప్రతిరోజు పర్సనల్ లైఫ్ ఎంతో మిస్ అయిపోయాను ఇందులో బాగా అంటే బిజీ స్కెడ్యూల్ బిజీ స్కెడ్యూల్లో అసలు అప్పుడప్పుడు బాంబే బెంగళూరు చెన్నై ఎక్కువ వెళ్ళేవాడిని డబ్బింగ్ పర్పస్ లోకల్ ఉన్నా లేదు మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఎప్పుడు నైట్ కాబట్టి ఈ రంగం అలాంటి చాలా గొప్పది ఇది నేను ఎప్పుడూ అందరితో చెప్తుంటాను ఇది ఒక పుష్పక విమానం లాంటి చోటు అక్షయ పాత్ర లాంటి వర్క్ వాయిస్ ఫీల్డ్ కరో అంత కరోనాలో కూడా ఇంత బిజీగా వర్క్ జస్ట్ నేను ఒక ట్వంటీ డేస్ ఖాళీ ఉన్నా ప్రశాంతంగా ఆ తర్వాత కలెక్టర్స్ ప్రోగ్రామ్ అంటే కరోనా అవేర్నెస్ ప్రోగ్రామ్కి నాకు వెహికల్ అది పంపించేవాళ్ళు నేను ఆ ప్రోగ్రామ్స్లో బిజీ ఉండటం తర్వాత మనం సీరియల్స్ కండక్ట్ చేస్తున్నాం అది మళ్ళీ హ్యావ్ టు స్టార్ట్ అన్నారు ఎందుకంటే సినిమా షూటింగ్స్ లేవు స్ట్రైట్ షూటింగ్స్ లేవు అప్పుడు సీరియల్స్ అప్పుడు పా డబ్బింగ్ సీరియల్స్ కొద్దిగా ఫీడ్ లాగా ఫీడింగ్ లాగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు ఆ షెడ్యూల్స్తో బిజీ బిజీ అసలు దేవుడి వల్ల మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా శానిటైజేషను మాస్కో రక్షతి రక్షిత మాస్క్ మనం రక్షిస్తే మాస్క్ మనల్ని రక్షిస్తుంది కరోనా కాదు స్ట్రెయిన్ కాదు ఇంక ఎంత పెద్ద ఇంత పెద్దది వచ్చినా కూడా మీకు మాస్కే ఈవెన్ సర్జికల్ మాస్క్ త్రిబుల్ ఇట్స్ అ వెరీ గుడ్ మాస్క్ కాదు అంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా కొద్దిగా అని చెప్పాలి కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను ఫాలో అయినాయి ఎందుకంటే ఇంత కరోనా టైంలో మనకి డబ్బింగ్ సూట్లలో గాలి ఆడదు క్లోజ్డ్గా ఉంటుంది ఎక్వస్టిక్స్ అవన్నీ ఏసీ తప్ప వేరే సోర్స్ ఉండదు ఒక్కరు తుమ్మారంటే ఇడున్న అంత మొత్తం అందరం ఎఫెక్ట్ ఇంకా కనీసం అంటే కరోనా వైరస్ తుమ్ము ద్వారా కనీసం ఇట్ విల్ ట్రావెల్ అంటే నాట్ ఎయిర్ బాన్ ఒక టూ త్రీ మీటర్స్ అన్నా ఇట్ విల్ పాస్ అంటే మనం జనరల్గా శక్తి ఉంటుంది డ్రాప్లెట్స్కి ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి నేనైతే మాస్క్ పెట్టుకొని కూడా కొన్ని డబ్బింగ్లు చెప్పాను లేయర్ మెడికేటెడ్ టెన్ రూపీస్ వరకే మాస్క్ ఉంది కదా దాంతో మాట్లాడితే మీకు మైకి ముందు ఎలాంటి తేడా రాల పెద్ద పెద్ద సినిమాలు చెప్పాను నేను అలా పెట్టుకొని కూడా సక్సెస్ కాబట్టి మాస్క్ మన నైన్టీన్ ట్వంటీ టూలో స్పానిష్ ఫ్లూ చూసిన మాస్కే ఉంది ఇప్పుడు మాస్కే ఏదేమైనా కూడా ఒక పెద్ద విపత్తు నుంచి మనం బయటపడి మళ్ళీ సినిమా హాళ్ళు ముఖ్యంగా ఓపెన్ అయ్యి నేను అనుకున్నా అది కూడా మీరు నాకు అనిపించింది కరోనా ముందు చేశాను సినిమా లాస్ట్ జనవరి షూటింగ్లో ఉన్నాం మేము పద పదిహేడో తారీఖు వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది అయితే చేయకచేక ఒక మూవీ చేస్తే ఏంటి ఇలా జరిగింది అంటే అందరు అన్నారు ఇది ప్రపంచానికి వచ్చిన విపత్తి ఇది ఏ ఒక్కరి వల్ల కాదు కదా అయితే ఏప్రిల్లో రిలీజ్ కావాలి ఏప్రిల్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంక ఏప్రిల్ అంటే ఫోర్త్ మంత్ అదొక ఎనిమిది నెలలు అంటే జస్ట్ మేము ఆగింది ఇంత ఎయిట్ మంత్సే ఖచ్చితంగా అంటే ఒక ఎయిట్ నైన్ మంత్స్ కంటే ఎక్కువ కాదు కానీ సంక్రాంతికి ఇంత గ్రాండ్ వేలో పడి అందరూ చూశారు ఈవెన్ ఆ టైంలో అయినా కొంతమంది మిస్ అయ్యి ఉండేవాళ్ళేమో కానీ మిస్ గారు ఫెస్టివల్ మూడ్ ఉంటుంది కదా అది బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది నిజంగా దేవుడిద అయినా కూడా ఒక మంచి సంక్రాంతి సంక్రాంతి నిజంగా మా బంధువులు చాలామంది మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచేవారు అంటే పెద్ద ఎంత వాళ్ళు అది జోక్ చేసేవాళ్ళు మా బావగారు ఒక ఆయన జోక్ చేశారన్న మొత్తానికి సంక్రాంతి పేరులో నిలబడి అంటే మాది సంక్రాంతి మూవీస్కి మా వాయిస్ ఉంటే మేము ఎంత ఆనందపడేవాళ్ళం ఒక నరసింహనాయుడు ఇవన్నీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయినాయి కదా సంక్రాంతి హిట్ సంక్రాంతికి ఫలానా మేము చేసిన సినిమా హిట్ అయ్యింది అలా అనుకునేవాళ్ళం డబ్బింగ్ బట్ మనం యాక్ట్ చేసిన సినిమా కూడా మంచి హిట్ అయ్యింది ఇంత ప్రేక్షక ఆదరణ పొందుతోంది రియల్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ మూవీ నేను అంటే తెలుగు స్క్రీన్లో మనం చూడని మూవీ ఇంతకుముందు దీన్ని ఒక పాయింట్ని అంతసేపు మనం కూర్చోబెట్టడం అనేది డైరెక్టర్స్ టాలెంట్ అండ్ చాలా బాగా డిజైన్ చేశారు లవ్ స్టోరీ కానీ అది కానీ చెప్పక్కర్లేదు రామ్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ హీరో గారు సినిమాని ఓ స్కందాల మీద కాదు నాలుగు భుజాల మీద మోశారు అంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు కాబట్టి రెండు భుజాల మీద మోసి ఆయన అల్టిమేట్గా సినిమాని సూపర్ సక్సెస్ కావడానికి కారణం అంటే మేము చేసినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నిజంగా ఎంత ఫ్రెండ్లీగా ఎంత హోమ్లీగా అని అంటే అసలు నిజంగా షూటింగ్ అందరు అందరు అంటారు మేము షూటింగ్ చేసినట్లేదండి చాలా హ్యాపీగా గడిచింది ఎలా అలా అని అనుకుంటాం గోవాలో అయింది వైజాగ్లో అయింది ఫిలిం సిటీలో అయ్యింది కానీ భయపడింది మొత్తం పీటర్ ఎన్స్ మాస్టర్ చేసిన ఫైట్కు మాత్రం చాలా భయం భ్రంతులు అయ్యింది ఎప్పుడు ముగుస్తుందిరా బాబు అన్నట్టు అందులో కూడా ఆ ఫైట్ లో కూడా ఉన్నాము అందులో ఫైట్ సీన్స్ అంటే వెరీ డిఫికల్ట్ అందులో ప్రతి ఒక్క యాక్టర్ ని ప్రాపర్ టైమింగ్ తో చూడాలి అక్కడ ఉన్నారు ఏంటి అన్ని మేనేజ్ చేయాలి రియల్లీ మంచి మూవీ అందులో సంక్రాంతికి రావటం అనేది నాకు ఒక మంచి ఫస్ట్ మూవీ లాగా అన్నది చాలా ఆనందం ఈ సందర్భంగా నేను మరొకసారి మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వక చిరసు మంచి పాదాండ అవును సినిమాలో మీరు నివేదగ గారైనా రామ్ గారైనా అంటే విడిగా మనకి ఒక పర్సన్ అఫీషియల్గా తెలియడం వేరు అండ్ షూటింగ్ స్పాట్లో కొన్ని డేస్ కలిసి వర్క్ చేయడం వేరు సో మనం కొంత వేరియేషన్ చూస్తాము వాళ్ళ గురించి కొన్ని మనకి కొన్ని ఇంకా కొన్ని పాజిటివ్ విషయాలు తెలుస్తాయి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది సో మీరు రామ్ గారిలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి ఆ నివేదకారిలో మీ మీ షూటింగ్ యాక్చువల్లీ నివేదకారితోనే మీకు ఎక్కువ సీన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ సో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి ఇప్పుడు నివేద గారిలో యాక్చువల్గా ఫస్ట్ డే నేను ఆ అమ్మాయితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి నేను చూసినప్పుడు మన డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక గారు అక్కడికి వచ్చారు అక్కడికి ఫ్రెండ్ వస్తే నేను చెప్పాను ఇట్లా సంగతి ఫస్ట్ టైం చేస్తున్నా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్ అని చెప్తే చెప్పే అమ్మాయి వెళ్ళి చెప్పింది అనమాట ఇట్లాగా ఆయన డబ్బింగ్లో మంచి ఇది అక్కడ ఆయన ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మూవీ ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా మీ ఆపరేషన్ ఉండాలని అంటే అయ్యో నేను వాయిస్ అప్పుడే డిఫరెంట్గా అనిపించినప్పుడు నేను అనుకున్నాను సంథింగ్ స్పెషల్ వాయిస్ అనుకున్నా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశారా గుడ్ అని చెప్పి బాగా చేస్తున్నారని అక్కడి నుంచి నేను నేను రిక్వెస్ట్ చేశాను అంటే ఉండాలి కదా అంటే మనం ఎక్కువ డైలాగ్స్ అన్నీ ఉన్నాయి కాంబినేషన్లోనే ఉన్నాయి కాబట్టి ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ ఫ్రీగా ఫ్రీగా ఉండాలి కదా ఉండాలి కదా మనకు వెళ్ళి నేను అన్నాను నివేద గారు అండ్ సో అండ్ సో ఇట్లాంటి లేదండి ప్రియాంక చెప్పారు మీరు బాగా చేస్తున్నారు పైడి గారు అని పైడి అందులో నా పేరు బాగా చేస్తూ మాకెక్కడ మీరు బాగా చేస్తున్నారు పైడి గారు ఎందుకు మీరు డౌట్ ఫీల్ అవుతున్నారు అంటే లేదు నాకే లేదు లేదు నన్ను ఈజ్ డూయింగ్ గుడ్ సార్ బాగా చేస్తారు మీరు ఒక ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు జస్ట్ ఆ వాయిస్ ఎక్స్ప్రెషన్స్తో మీరు వెళ్తే ఆటోమేటిక్గా డైరెక్టర్ గారు చెప్పింది కూడా నాకు అది అనమాట వాయిస్లో ఎక్స్ప్రెషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే తీసుకుంటున్నామని సో అది బాగా అక్కడ నాకు అందరు కోఆపరేట్ చేయటం తర్వాత నిజంగా హీరో రామ్ గారు గురించి చెప్పాలంటే ఆయనంత ఫ్రెండ్లీగా ఎవరు ఉండరేమో అండి అసలు నిజంగా అంటే సెట్కి వెళ్ళి పలకరిస్తే ప్రతి ఒక్కరు తనను పలకరించిన ప్రతి ఒక్కరిని ప్రేమగా విష్ చేస్తారు అప్యాయంగా పలకరిస్తారు ఆ ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు ఏంటి నిన్నేం దెబ్బలేం తగలేదు కదా క్షేమంగానే వచ్చారు కదా ఎక్కడైనా తగిలాయా అని జోక్స్ చేసి అట్లా చాలా అక్కడ ఉన్న అట్మాస్పియర్ అంతా మొత్తం చాలా అసలు డైలాగ్ని నేర్చుకోవడం కానీ ఆయన దాని గురించి తాపత్రయపడడం కానీ రిహార్సల్స్ కానీ అంటే నాకు ఇదంతా కొత్త అంటే నేను షూటింగ్స్లో హీరోస్ ఎలా ఉంటారనేది నాకు తెలీదు నేను దగ్గర చూసింది హీరో గారు రామ్ గారు ఆయన అంటే ఎంత ఎన్ని విషయాలు కొన్ని 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 విషయాల్లో మేము పొరపాటు చేసినా కూడా హీరో గారికి ఎక్కువ టేక్స్ అయినా కూడా పక్కన నటుడు పొరపాటు చేసినా కూడా ఆయన ఏ రోజు కూడా విసుక్కొల ఒక్క మాట హీరో ఏదైనా గట్టిగా అంటే అది మనం అది వేరే ఉంటుంది కానీ కొద్దిగా అని అంటే ఇది అది ఏ రోజు అబ్బే అస్సలు నేను చాలా అస్సలు అందుకోసమే అన్ని మంచి హిట్స్ ఇచ్చారు ఆయన ఇంకా ప్రేక్షకుల అభిమానం చాలా మెండుగా ఉంది ఈ సినిమా కూడా నిజంగా అసలు గ్రాండ్ ఓపెనింగ్స్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ గారి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళింది అది ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో మనకు డబల్ ఫీస్ట్ ఇందులో రెండు క్యారెక్టర్స్ ఒకటి క్లాస్ అండ్ వండర్ఫుల్ లవర్ బాయ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఇంకొకటి నెగ్లెక్టెడ్ చైల్డ్గా తనలో ఉన్న బర్న్ ఫీలు మళ్ళీ ఒక సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ చేయడం బ్రదర్కి ఆ రెండు కూడా మనకు రెండు బ్యాలెన్స్ అయినాయి ఒక స్మార్ట్ సెంటర్లో ఉన్న క్యారెక్టరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయింది మళ్ళీ ఇది కూడా ఇది చాలా అద్భుతంగా అసలు నిజంగా అంత బాగా ఉంటుంది లవ్ స్టార్ మేము కూడా సినిమాలో ఆ సీన్స్ చూడాల చాలా వరకు మేమంతా సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం కదా ఇంత బాగున్నాయి ఆ సీన్స్ అసలు అమ్మాయి హీరోయిన్ అసలు చేయడం కానీ ఇంకొక హీరోయిన్ కూడా ఎక్సలెంట్ క్యాస్టింగ్ అందరు బాగా చేశారు వండర్ఫుల్ చేశారు డైరెక్టర్ గారు అందరితో అద్భుతంగా అసలు చాలా బాగా చేయించారు బాగా అసలు సినిమా సక్సెస్కి ప్రతి ఒక్క క్యారెక్టర్ హెల్ప్ అయింది మా కోఆర్టిస్టులు నాకు నర్రాసిన్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన శశి గారు మన పమ్మి సాయి గారు వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్స్ ఒక బ్యాచ్ ఉంటుంది కదా ఈవెన్ ఇక్కడ ఫస్ట్ మూవీ కదా నేను కొన్ని కొన్ని కొద్దిగా కంగారు పడిన చేసినా కూడా ఫస్ట్ మూవీలో అన్ని ఇలాగే ఉంటే కంగారు పడొద్దు మళ్ళీ నెక్స్ట్ సినిమాకు వచ్చేసరికి మీరు చూడండి ఎలా ఉంటుందో అసలు ఇది స్క్రీన్ మీలో చూడండి అనేవాళ్ళు మొత్తానికి ఏదైనా చేశానంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ మై కొలీగ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు పర్సనల్గా కూడా నాకు నేను గోవా వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కూడా వా నాకు చాలా విషయాలు హెల్ప్ చేశారు నాకు ఎప్పుడన్నా నాకు అంటే అసిస్టెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా లేనప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్స్తో కూడా నాకు కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని అంటే నేను వండర్ అయ్యాను ఒక కొత్త నటుడికి సపోర్ట్ ఇలా ఉంటుందా అని అంటే చాలామంది కొత్త నటుడు ఎవరన్నా అని అంటే అతను ఇతను వచ్చాడు మళ్ళీ అన్నట్టుగా ఏదైనా సంథింగ్ ఏదైనా టీస్ చేసినట్టుగా ఉంటుందేమో ఎలా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ సీనియర్ ఆర్టిస్టులు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని నేను గెస్ట్ చేయలే ఇక చాలా ఫ్రెండ్లీ ఎంత ఫ్రెండ్స్ అయ్యారంటే క్యారవాన్లో అల్లరి ఎక్కువైపోయింది బాగా అంద నేను శశి సాయి బాగా విపరీతంగా అల్లరి జోక్స్ ముగ్గురం ఒక క్యారవాన్లో ఉండేవాళ్ళము కలిసి ఎక్కువగా ఉండేవాళ్ళం అనమాట బాగా అల్లరి అల్లరి ఎక్కువైంది ఏందా మీ అల్లరి బాగా ఎక్కువైతుంది బయట వినపడుతుంది ముగ్గురు దగ్గర తీరితే చాలా జోక్స్ ఎక్కువ అవుతున్నాయి రండి అదే అని జోక్ చేసేవాళ్ళు అంత బాగా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట మళ్ళీ ఎంత బాగా అంటే నెక్స్ట్ మూవీ ఏదన్నా ఉంటే మిమ్మల్ని తప్పకుండా మీకు సూటబుల్ క్యారెక్టర్ ఉంటే మేము చెప్తాము అనేంత ఇదిగా అవును మనం అడగకుండా ఎదుటి మనిషి అలా చెప్పడం అనేది మంచి విషయం చాలా నాకు శశితో అయితే మొదటి నుంచి బాగా మంచి పరిచయం ట్వంటీ ఇయర్స్ నుంచి తర్వాత సాయి గారు కానీ మన శ్రీను గారు చాలా బాగా మీరు పాటలు కూడా పాడతారు అందులో ఒక ఇంకొక సింగర్ క్వాలిటీ అయ్యే సరదాగా ఈ మధ్య ఈ స్మూల్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇటువంటి దానిలో ఏదో సరదాగా పాడడమే తప్ప ఇప్పుడు మా కోసం ఒక పాట మీరు సింగర్ అయిపోయి యాక్టర్ అన్నీ అయిపోయి ఎలా సో మా కోసం ఒక పాట तुमसे मिलने की तमन्ना है प्यार का इरादा है और एक वादा है जानम जो कभी हम मिले तो जमाना देखेगा अपना प्यार ओ मेरे यार तुमसे मिलने की तमन्ना है प्यार का इरादा है और एक वादा है जानम అప్పట్లో కొన్ని ట్రై చేయాలి ఏంటండి మా ప్రొఫెషన్ కానీ పాటలు అనేవి చాలా గొప్ప ప్రక్రియ డైలాగ్స్ అంటే వాయిస్ బేస్డ్గా చేసే ప్రక్రియల్లో నేను పాటలు వరే పాడలేకపోతున్నానే పాటలు పాడలేకపోతున్నానే అని ఒక చిన్న ఫీల్ ఉండేది అనమాట సరే పాటల్ని కూడా ఏమైనా పాడి చేయగలమేమో చిన్న ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎంతైనా అంత ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ ఒక అదే భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అలాంటి కొన్ని కొద్దిగా అటువంటి సాంగ్స్ పాడేవాడిని ఆర్కెస్ట్రాలో కూడా ఇప్పుడు మీరు విలన్ క్యారెక్టర్స్కి అయితే బుచ్చోడు మీరు విలన్ క్యారెక్టర్ గానే బేస్ వాయిస్తో ఏ వాయిస్ వినిపించినాయి ఇది మన ఆర్సిఎం గారు వాయిస్ లానే ఉంది ఆయన అనిపించేలా మ్యాక్సిమం అన్ని సినిమాలు కవర్ చేస్తారు సో లో మీకు ఎవరికి చెప్పడం అంటే మీకు పర్సనల్ అంటే మన కొన్ని క్యారెక్టర్స్ మనకు తెలియకుండా మన మైండ్లో పడిపోతాయి ఈ క్యారెక్టర్ డబ్బింగ్ అనగానే అది మన క్యారెక్టర్ అన్న అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది సో అలా విలనిజంలో మీకు బాగా అనిపించే ఇంట్రెస్టెడ్గా అనిపించే యాక్టర్ ఎవరు అదే నేను చెప్పాను ఎందుకంటే నేను చాలా కంఫర్టబుల్గా ప్రదీప్ రావత్ గారు ముఖేష్ ఋషి గారు ఆశీష్ విద్యార్థి గారు ఇవన్నీ ఎక్కువ వర్క్ చేశాను నేను అయితే ఈ ముగ్గురులో మళ్ళీ కంఫర్టబుల్ ఆశీష్ విద్యార్థి గారు నాకు చాలా ఇది అనిపిస్తుంది అంటే ఆయన ఎక్కువగా అంటే ఒక స్పాట్లో ఎంత సింపుల్గా చాలా ఎనర్జీ ఉండి బాగా అరవాల్సిన డైలాగ్ను కూడా సింపుల్గా ఇలా చేసేస్తారు దానికి మనం ఎంత ఎనర్జీని పెట్టాల్సి వస్తుందంటే ఒక్కోసారి అమ్మో చేయగలమా లేదా అనిపిస్తుంది ఒకసారి ఏమైంది వీరంగం అని సినిమాలో అతను మొత్తం ఒక డైలాగ్ ఉంది నేను డైరెక్టర్ గారు ఉండి ఇది కొద్దిగా స్టార్టింగ్ డే చేసామండి చాలామంది వచ్చారు అది అంతగా మ్యాచ్ అవుదేమో కొద్దిగా జాగ్రత్త చూసుకోండి హడావిడిగా అయింది అని అన్నాను కానీ ఎక్కడ హడావిడి లేదు వీళ్ళు అనుకున్నారు కానీ ఆయన పర్ఫెక్ట్ చేశారు ఒక డైలాగ్ ఏంటంటే ఊర్లో ఐదు సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లేదు చెరువులు నిండట్లేదు పిల్ల జిల్లా ముసలి ముతక ఆకలితో అల్లలాడిపోతున్నారు అన్నది డైలాగ్ అనమాట దానికి ఆయన ఎంత బాగా అంటే ఆ క్రౌడ్లో ఏం చెప్పలేదని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆయన చెప్పింది చూస్తే ఊర్లో ఐదు సంవత్సరాలు అంటే ఆయన ఒక వాయిస్ ఇస్తారు అక్కడ ఊర్లో ఐదు సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లా అంటే వర్షాలు అంటే పైన చూపించడం చెరువులు నిండట్లా అంటే చెరువుల వైపు చేయి చూపించడం ఊర్లో పిల్లా జల్లా ముసలి ముతక ఆకలితో అల్లాడిపోతున్నారు అన్నది మొత్తం విత్ ఇండికేషన్స్తో సహా చెరువు అంటే చెరువు వెళ్ళింది ఐదంటే ఐదు ఆకాశం అంటే ఆకాశం పిల్లా జల్లా ముసలి ముతక అంటే ఆలం చూపించాడు అక్కడ ఉన్న వాళ్ళని ఆకలితో అల్లాడిపోతున్నారంటే కడుపుని చూపించాడు అంటే ఇన్వాల్వ్మెంట్ అది ఎంత బాగా ఉంటుందని బాగా అంటే చాలామంది ఏం చేస్తారు అంటే నేను అంటే స్పాట్లో నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ ముందు సీను వెనక వెనక సీను ముందు తీస్తూ ఉంటారు కదా తను కనుక్కుంటారంట ముందు ఇసే పేలక్యావామే క్యా మే క్యావా కర్నాయ సార్ ఆప్కో ఏ సీన్మే డైలాగ్స్ అయ్యే అయితే మే క్యా కర్నాయో క్యా బాత్కరే బోత్ దోనో క్యా బాత్ బాత్కరే వాళ్ళు ఏం మాట్లాడుతుంటే మేము సరే మాట్లాడుతున్నప్పుడు బ్లాంక్ ఉండలేడు కదా వాట్ ఎక్స్ప్రెషన్స్ ఐ కెన్ డూ చెప్పండి ఎట్లా చెప్పాలి హ్యావ్ టు డూ వాట్ వాట్ ఎక్స్ప్రెషన్స్ డిస్కషన్స్కి ఎవర్ అయ్యి బిట్వీన్ అని అడుగుతారంట అడుగుతారంటో ఆయన అసలు ప్రతి ఒక్కటి తెలుసుకొని చేస్తారు అది నాకెందుకో కొద్దిగా నా బాడీ లాంగ్వేజ్ దగ్గరగా ఉంటుందనే వాయిస్ దగ్గరగా ఉంటుందన్న కొద్దిగా బట్ ముఖేష్ గారికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది డార్లింగ్ సినిమాకి ఆయన చెప్పినందుకు డార్లింగ్ సినిమా అది మాత్రం బాగా బేస్ చేసి చెప్పాలి బాగా బేస్ చేయాలి వాయిస్ అంటే నా మా నా వాయిస్ కంటే కూడా ఎక్కువ నేను బేస్ చేయాల్సి ప్రదీప్ రావత్ గారికి ఏంటి అని అంటే కొద్దిగా ఫాల్స్గా వాయిస్ కుంత మనం అందరం తెలుగు వాళ్ళం తెలుగు అందరం తెలుగులోనే మాట్లాడాలి ఇలాగుంటది హనుమంతు అదే ఋషి గారు శ్రీమంతుర్లో ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా ఢిల్లీ అనుకుంటున్నావా దేవరకోట దేవరకోటలో మామిడి తోట ఇంకా బేస్ కావాల్సి వస్తుంది అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మన మన సాటిస్ఫాక్షన్ మిస్ చేసేలాగా కొన్ని కొన్ని అంటే సీన్స్ కొన్ని కొన్ని అబ్బా ఇది చెప్తున్నాను ఇది చేస్తున్నాను అని క్లమ్జీగా అనిపించిన సినిమా ఏదైనా ఉందా మీ లైఫ్ టైంలో అంత కన్ఫ్యూజ్ అయిన సందర్భాలుగా అంటే ఇప్పుడు మేము మన వర్క్ అంత స్లోగా ఉంటుంది కాబట్టి అర్థమైపోద్ది మనం ఏది చెప్తున్నాం ఏంటి అన్నది కాకపోతే అర్థమవుతాయి కొన్ని సినిమాలు ఇందులో ఎలా వెళ్తుంది దీని రన్నింగ్ సరిగా ఉంటుందా లేదా ఈ సీన్ పండుతుందా లేదా అన్న విషయం తెలుస్తుంది అయితే ఒక్కసారి ఇలాంటి సమస్యలు ఎక్కడెదురైన అయితే అంటే ఒక్కోసారి స్పాట్లో నాగరా రికార్డ్ కాదు డైలాగ్స్ అటువంటిప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి ఆ తర్వాత సాటిలైట్ మూవీస్ అని కొన్ని మూవీస్ హడావిడి హడావిడిగా చేస్తారు అంటే తక్కువ రోజుల్లో షూట్ చేసి వాటిని బిజినెస్ చేసుకోవటం అనేది అవి ఏమైతే అంటే క్లారిటీ ఉండదు అంటే ఒకే రోజులోనే అన్నీ జరిగిపోతాయి అన్ని చాలా వా ఒక నెల రోజు తీయాల్సింది దాన్ని ఒక పది రోజు ఒక వారంలో తీస్తే ఎలా ఉంటుంది అంటే క్లమ్జి క్లమ్జిగా అవుతుంది అప్పుడు లుక్స్ కూడా ఏముంది కెమెరాకి మీకు లెఫ్ట్ నాకు రైట్ నాకు రైట్ మీకు లెఫ్ట్ అవుతుంది ఆ లుక్స్ మిస్ అయిపోతే ఒకసారి ఏమైంది ఇలాగే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు లుక్ చేంజ్ అయింది మధ్యలో ఒక ఫ్రెండ్ ఉన్నారు దాన్ని ఎలా డబ్బింగ్ చెప్పాలి మాకు అర్థం కాల ఎరా మనం ఊరు వెళ్ళామంట అని అంటే ఇతను చూసినట్టు ఇతను నేను ఎప్పుడు వెళ్ళాను రా అని మాట్లాడాలి అతను ఇటు చూస్తున్నాడు నేను ఎప్పుడు వెళ్ళాను రా అంటున్నాడు వెళ్ళావులేరా తెలుసులేరా నాకు అన్ని విషయాలు తెలుసు అంటే తెలుసా నువ్వు అనుకుంటే సరిపోదు అని అంటున్నాడు ఏది లుక్స్ ఏందండి ఇలా వచ్చింది ఇది అన్న అంటే తప్పదండి అది హడావిడిగా ఉంటుంది సాటిలైట్ మూవీస్ ఎట్టు ఉంటాయి హడావిడి హడావిడిగా చేస్తాం కదా మీరున్నది ఎందుకు ఏదో ఒకటి కవర్ చేయాలి అన్నారు అనంటే మధ్యలో అనుకోకుండా ఒక అబ్బాయి ఉన్నాడు అందులో ఒక అబ్బాయి ఉంటే నేను ఇంకా మోహన్ రావు అని ఇంకొక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ మావాడు ఇద్దరం కలిసి చెప్తున్నాం ఒక అబ్బాయికి నేను ఒక అబ్బాయికి నేను చెప్తున్నాము మధ్యలో ఇంకొక అతను ఉన్నాడు కదా వీళ్ళిద్దరిని ఏంటి వీటితో అనిపించాం మధ్య మధ్యలో ఆడితో ఏంటి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోరంటే మొహం చూడడం నాకు ఇష్టం లేదురా అంటే మొహం నేను చూడను మేము ఇలాగే మాట్లాడుకుంటామని దాన్ని కవర్ చేసాం మీ మధ్యలో నేనైపోతున్నాను రా మీ ఇద్దరి మధ్యలో వీటితో అనిపించి చాలా సరదాగా దాన్ని ఆ సీన్ని ఒక కవర్ చేసాము అది అట్లాగా ఒక్కోసారి ఏమైందంటే మనకు బాగా క్లమ్జీగా అనిపించిన డబ్బింగ్స్ ఏదంటే కొన్ని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఉన్నాయి సింగిల్ షాట్లో సింగిల్ షాట్లో చేసినవి కరెక్ట్గానే చేశారు ఒక్కోసారి ఏమైందంటే ఎక్కువ మంది యాక్టర్స్ ఉన్నప్పుడు ఒకసారి కంట్రోల్ పోతుంది అక్కడ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కూడా కొన్ని కెమెరామ్యాన్ కూడా కొన్ని తెలియని కొన్ని షార్ట్స్ అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డప్పుడు ఏంటంటే ఎక్కువ యాక్టర్స్ ఉన్నప్పుడు జనరల్గా అలా ఏదో ఒక చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి అండ్ మామూలుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో ఆ సిచ్యువేషన్ బట్టో లేకపోతే ఆ యాక్టర్ని బట్టి ఆ సినిమాని బట్టో ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా కొన్ని కొన్నిసార్లు అండి దీనిలో క్యారెక్టర్ని మీరు మీ వాయిస్తో బతికించాలి దీనికి మీరు ప్రాణం పోయాలి పాపం మేము అనుకున్నంత మాకు అవుట్పుట్ రాలేదనో లేకపోతే సమ్ కాజ్ వల్ల ఈ క్యారెక్టర్కి మీరు ప్రాణం పోస్తేనే మీ గొంతుతో ప్రాణం పోస్తేనే క్యారెక్టర్ మాకు థియేటర్లో నిలబడిద్ది అనే సందర్భాలు ఖచ్చితంగా రైజ్ అవుతాయి సో అలా మీకు అలా మీరు బతికించాల్సి వచ్చిన క్యారెక్టర్ ఏది ప్రొడ్యూసర్సు అప్పుడప్పుడు ఒక్కోసారి క్యారెక్టర్స్ వేస్తారు ఏదైనా వాళ్ళ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేస్తుంటారు పాపం వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ యాక్టర్స్ కాదు కానీ చెయ్యాలి ప్యాషన్ కోసం కోసం చేయాలని ఉంటే అలాంటప్పుడు కొద్దిగా కొన్ని సీన్స్ పాపం స్టార్టింగ్లో కొద్దిగా అట్లా తడబడతారు కానీ ఆ తర్వాత డే బై డే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అలాంటప్పుడు మాకు ఛాలెంజింగ్ ఉంటుంది మీరు ఈ వాయిస్కి లైఫ్ ఇవ్వాలండి మీ క్యారెక్టర్కి లైఫ్ ఇవ్వాలి అది కొద్దిగా లేదంటే కొద్దిగా అతను ఇన్వెస్టర్ అను సంథింగ్ అతనికి మంచి క్యారెక్టర్ ఇచ్చామండి బట్ వాయిస్తోనే మీరు ఇచ్చేయాలి అని అలా ఉంటాయి కొన్ని ఉంటాయి మ్యాక్సిమం చేస్తుంటాం అయితే డబ్బింగ్ ఎప్పుడు టఫ్ అంటే మనకు ఇలాంటప్పుడే టఫ్ అవుతుంది జనరల్గా ఎక్స్ప్రెషన్స్కి మించి చేయాలి చెయ్యాలి ఇప్పుడు మామూలుగా మనం మేము చెప్పే ఆర్టిస్టులు అందరు మంచి ఆర్టిస్టులు చాలా ఈజీ వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు అంతే తప్ప వాళ్ళ భాషలో వాళ్ళు సూపర్ యాక్టర్స్ వాళ్ళు ఇక్కడ మనం స్పెషల్గా దాని గురించి కస్ ఎక్స్ప్రెషన్ వైజ్గా కానీ ఇంకా ఇంకో రకంగా కానీ కష్టపడాల్సిన అవసరం లేదు బట్ టఫ్ ఎప్పుడు కూడా ఒక అమెచ్యూర్ యాక్టర్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బట్ మనం కవర్ చేయొచ్చు మ్యాక్సిమమ్ దాన్ని కూడా కవర్ చేయచ్చు వాయిస్కి చాలా పవర్ ఉంటుంది అంటే మేము ఒకనొక టైంలో వన్ డే షూటింగ్లు చేసిన సినిమాలు కూడా చాలా డబ్బింగ్ చెప్పాం అయితే అక్కడ దానికి కేర్ ఎలా తీసుకునేవాళ్ళు అంటే స్పాట్లో క్లమ్జీగా ఒకే రోజు షూటింగ్లో ఏదో బిజినెస్ పర్పస్లో చేసుకున్న మంచి వాయిస్ లేసేవాళ్ళు మంచి వాయిస్ వేసి మంచిగా చక్కగా ఆర్ఆర్ దాన్ని వింటే పిక్చర్ లేకుండా వింటే ఒక మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేలా చేసేవాళ్ళు వాయిస్తో వీ కెన్ ఎన్హాన్స్ థింగ్స్ అంటే మనం సినిమాలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ గారు అన్నారు చాలా మంచి మాట అన్నారు నా దృష్టిలో సినిమా అంటే సౌండ్ అని అన్నారు అంటే ఎంత గొప్ప సినిమా అవతార లాంటి ఒక అద్భుతమైన హై అండ్ టెక్నికల్ మూవీ కూడా మీరు సౌండ్ మ్యూట్ చేసి వినండి ఇంకేం ఏం అర్థం కాదు అది బర్త్లెస్ అవుతుంది మీరు మేము చిన్న ఉన్నప్పుడు థియేటర్లలో సడన్గా ఒక్కోసారి రీల్ కట్ కావడమో లేకపోతే సౌండ్ పోవడం జరిగేది అప్పుడైతే ఆపరేటర్ని మామూలు తిట్టేవాళ్ళు కదా అసలు అంటే సౌండ్కు ఉన్న ప్రాముఖ్యత అది పిక్చర్ పిక్చర్ వస్తుంది సౌండ్ సౌండ్ వస్తే కనీసం మనకి వింటాం కానీ కంపల్సరీ సౌండ్ లేకపోతే మనం ఏం చూస్తాం కాబట్టి ఎస్ ఎగ్జాక్ట్లీ కాబట్టి సౌండ్ ఇంపాక్ట్ సినిమా మీద చాలా ఉంటుంది సౌండ్ ఎన్హాన్స్ ది మూవీ చెప్పాలంటే ఆర్ఆర్ అందుకోసం అంత ఇంపార్టెన్స్ మనకి ఆర్ఆర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చూడండి దాని గురించి అని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టంలో మంచిగా ఎలాంటి వాయిస్ అయినా సరే వండర్స్ చేయొచ్చు మనం బాగా అట్మాస్ ఇవన్నీ కూడా సౌండ్ బాగా డెవలప్ అయింది ఇప్పుడు మనకు ఇంకా ఇంకా ఎవరిదన్నా ఒక్కళ్ళది నేను వీళ్ళకి వీళ్ళకి నా వాయిస్ చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అని అనుకున్నది ఏదైనా ఉందా వాయిస్ అంటే ఆల్మోస్ట్ ఈ ట్వంటీ త్రీ ఇయర్స్లో మీరు కవర్ చేయిందంటే ఏది ఉండుండదు కరెక్ట్ కరెక్ట్ బట్ ఇంకేదన్నా అంటే యాక్చువల్గా నాకు కొంతమంది హీరోలకి నేను చెప్పలేదని ఒక చిన్న ఫీల్ అయితే ఉండింది స్టార్టింగ్లో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది డబ్బింగ్ మూవీస్ అన్నీ చెన్నైలో జరుగుతాయి సో మనకు హైదరాబాద్లో జరిగేవన్నీ స్ట్రైట్ మూవీస్ స్ట్రైట్ మూవీస్లో హీరోస్ ఎవరు డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి చాలా ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఎక్కడో ఒకటి రెండు రేర్ ఆపర్చునిటీస్ సో నేను అప్పుడు విలన్స్కి ఎక్కువగా టర్నప్ కావాల్సి వచ్చింది ఆ తర్వాత నేను కంఫర్టబుల్గా ఉండి అదే వాళ్ళకి చెప్తూ చెప్తూ ఇంకా మర్చిపోయాను ఇంకా మనకి ఎందుకంటే మనం ఏదైనా ఒక పేరు వస్తుంది డబ్బు వస్తుంది అన్నప్పుడు ఇంకా మనం ఏదైనా వర్కే కదా అన్న అందులోనే ఇంకా తృప్తిని సాటిస్ఫాక్షన్ వెతుకుంటూ వెళ్ళాము కాకపోతే నేను కాలేజ్ డేస్లో ఊ అక్కడ మా ఊర్లో ఉండి చూసిన సినిమాల్లో ఉన్న హీరోస్ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా స్టిల్ ఈ ఫీల్డ్లో ఉండటం వాళ్ళు క్యారెక్టర్స్ చేస్తూ ఉండటం అన్నది నాకు మన సుమన్ గారు కానీ ఇట్లా కొన్ని కొంతమందికి నేను చెప్పడం జరిగింది అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అది అవుతుంది అనుకోలే అయితే ఒకటి నేను కమల్ హాసన్ గారికి ఒక మూవీ డబ్బింగ్ మూవీ ప్రభు గారు యాక్ట్ చేశారు కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు ఒక రెండే రెండు సీన్లు వస్తారు ఆయన స్వామీజీ లాగా ఆయనకి చెప్పాను రజనీకాంత్ గారికి శాటిలైట్ మూవీస్ చెప్పాను పాత చాలా పాత మూవీస్ అంటే నాట్ ఫర్ థియేటర్ శాటిలైట్స్కి ఆ తర్వాత ఎంతో మందికి విజయకాంత్ గారికి సౌత్ ఇండియన్ స్టార్స్ మమ్మూట్టి మోహన్ లాల్ సురేష్ గోపి గారు ఇట్లా చాలా మందికి అయితే నేను ఫీల్ అయ్యింది రాజశేఖర్ గారికి చెప్పలేదు అంటే సాయి గారు బాగా అందులో కింగ్ ఆయన అసలు డబ్బింగ్ అంటే ఏంటి అని అంటే మేము వచ్చిన కొత్తలో ఇండస్ట్రీకి అదేనండి డబ్బింగ్ ఏంద ఏం డబ్బింగ్ ఏంది డబ్బింగ్ ఏంది అని అంటే అదేనండి సాయి కుమార్ గారు రాజశేఖర్ గారికి సుమన్ గారికి చెప్తారు అంకుశంలో అదే అనేవాళ్ళు అనమాట అంటే అంత ఇమేజ్ తీసుకొచ్చారు సాయి కుమార్ గారి ఫీల్డ్కి ఆయన వాయిస్తో ఒక ఇది రతన్ గారు ఆ టైంలో హీరోస్కి టాప్ తర్వాత రవిశంకర్ గారు శ్రీనివాసమూర్తి గారు తర్వాత చాలామంది ఆర్టిస్టులు మేమందరం వచ్చాం అయితే అప్పుడు అలాంటి టైంలో సాయి కుమార్ గారు యాక్టింగ్లో బిజీ అయిన తర్వాత శ్రీనివాస్ గారు రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పారు అయితే అప్పటికి నేను ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నా అంటే మనం అసలు వాయిస్ టెస్ట్కి కూడా మనం వెళ్ళలేని పరిస్థితి ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అయితే ఎప్పుడన్నా అనిపించేది కనీసం ఒక ట్రాక్ అంటే రాజశేఖర్ గారు ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి కనీసం ఎక్కడ ఒక ట్రాక్ చెప్పే అవకాశం ఏమైనా దొరుకుతుందేమో శ్రీనివాస్ గారు చెప్పారు ఒక రెండు సినిమాలు రవిశంకర్ గారు చెప్పారు అ అంతే తప్ప ఈ ముగ్గురే చెప్పారు తప్ప ఇంకెవ్వరు చెప్పల ఆయనకి అప్పుడు నాకు అనుకోకుండా ఇప్పుడు సినిమాలో మనకి భయం వర్మ గారు సినిమాలో రాజశేఖర్ గారు యాక్ట్ చేస్తున్నారు చేశారు అంటే ఓల్డ్ మూవీ యాక్చువల్గా అప్పటికే డబ్బింగ్ అయిపోయింది కూడా అయితే ప్రొడ్యూస్ సంథింగ్ అది దాన్ని మళ్ళీ అంత రీడప్ చేస్తున్నారు చెప్ చెప్పినప్పుడు అనుకోకుండా రాజశేఖర్ గారికి రీసెంట్గా గాట్ దట్ ఛాన్స్ అనమాట సో ఫైనల్లీ మొత్తానికి ఒకవేళ రేపు యాక్టింగ్లో బాగా బిజీ అయిపోయి డబ్బింగ్ చెప్పడానికి కూడా కష్టమయ్యే సిచ్యువేషన్ వస్తే ఏది ప్రిఫరెన్స్ క్వశ్చన్ అంతే కదా బాగా ఫినిషింగ్ టచ్ టఫ్ ఇది ముందుండే కళ ముందు అయితే చెప్తాను అనుకోకుండా ఇండస్ట్రీలో టాప్ డబ్బింగ్ ఆర్టిస్టులు యాక్టర్స్గా సెటిల్ అయింది పోలీస్ క్యారెక్టర్స్ తో అంటే సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ రవిశంకర్ గారు దండుపాళ్యం అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ దాంతో కెంపెగౌడ కంటే ముందు ఈ క్యారెక్టర్ అనేది కెంపెగౌడతో స్టార్ అయ్యారు ఆయన అక్కడ అట్లాగే ఇప్పుడు నా కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఒక క్యారెక్టర్తో నాకు హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్తో కెరీర్ స్టార్ట్ అయింది అయితే ఇప్పటికీ అంటే మనం వీ కెన్ బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్ అని అంటే మనం రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒకవేళ ఎక్కడో వేరే స్టేట్లో షూటింగ్లో ఉండిపోయో ఇంకా అందుబాటులో లేము అని అంటే ఇప్పుడు చాలా వరకు నాకు రెండు వేల పది నుంచి రవి గారు యాక్టింగ్లో బిజీ అయిన తర్వాత ఆయన చెప్పిన అన్ని క్యారెక్టర్స్ నాకు నేను చెప్పడం జరిగింది అంటే యాక్చువల్గా ప్రదీప్ రావత్ ముఖేష్ ఋషి ఆశీష్ విద్యార్థి వాటెవర్ సోను సూద్ ఎవరైనా సరే అందరికీ బాంబే నుంచి వచ్చిన ఆర్టిస్టులందరూ రవి గారు చెప్పారు ఫస్ట్ ఇప్పుడు లైక్ ఇంద్రాలో ముఖేష్ రిషిక అని చెప్తే నేను హేమంత్ రావాన్కి పక్కన అసిస్టెంట్ విలన్ చెప్పేవాడిని ఇలా 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 వచ్చు ఆయన బిజీ అయిపోయిన తర్వాత ఏమైందని అంటే షూటింగుల్లో ఉండి చాలా రోజులు వెయిట్ చేసి ఇంకా లేదు ఇంకా మనకి రిలీజ్ దగ్గర పడిందంటే నేను చెప్పిన సందర్భాలు అట్లున్నాయి సో అట్లా అంత బిజీ అయితే మనం బ్యాలెన్స్ చేసుకోలేమేమో కానీ తప్పదు కొన్ని వదిలేయాల్సి వదిలేయాల్సి వస్తుంది బట్ మ్యాక్సిమమ్ హైదరా హైదరాబాద్లో ఉంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మాత్రం టైంకి అందుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మనం రెండింటినీ బ్యాలెన్స్ చేయొచ్చు లేదు ఇంకా ఫార్ అవే ఉన్నాం లొకేషన్ ఎక్కడో ఎక్కడో రాజమండ్రిలో ఉన్నాం లేకపోతే వేరే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నాం చాలా దూరం ఉన్నాం వైజాగ్ ఎక్కడో అనుకుంటే లేదంటే అంటే అయిపోతుంది ఒకప్పుడు నిజం చెప్పాలంటే నిజం నా గురించి కూడా ఒక నాలుగైదు రోజులు ఆయన సందర్భాలు ఉన్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు నా తర్వాత బ్యాచ్ కూడా కొంతమంది బాగా చెప్తున్నారు ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు చూస్తారు ఒక వన్ వీక్ వరకు అంటే ఎక్కువ చూడలేరు ఎవరు కూడా అయిపోవాలి స్టూడియో ఒకటి వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు ఒకటి తర్వాత రిలీజ్ దగ్గరకు వచ్చి ఉంటుంది ఆ ఫిలిం అంతా ఆర్ఆర్కి వెళ్ళాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఆర్టిస్టు కొంతకాలం వెయిట్ చేయగలుగుతారు కాబట్టి తప్పదు రిప్లేస్మెంట్స్ ఉంటాయి మనకు వీలైతే మాత్రం వదులుకోలేము ఎందుకంటే ఇప్పటికీ చాలామంది మనకు అంటే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు బాగా బిజీ ఆర్టిస్టులు అయిన సందర్భాలు తక్కువ ఉన్నాయి బట్ సాయి కుమార్ గారు డబ్బింగ్ను కంప్లీట్గా వదిలేసి పోలీస్ స్టోరీ హిట్ పడ్డ తర్వాత ఆయన కంప్లీట్గా యాక్టింగ్కే పరిమితం అయ్యారు బట్ ఎవడైతే నాకెంటి సినిమాలో రాజశేఖర్ గారితో అగెయిన్ మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారు వాళ్ళ అమ్మగారి డిజైర్ కూడా అది రాజశేఖర్ గారికి అన్న అట్లీస్ట్ చెప్పాలన్న ఒక కోరికను ఫుల్ఫిల్ చేయాలని ఆయన మళ్ళీ రాజశేఖర్ గారికి కొన్ని సినిమాలు చెప్పారు అవి హిట్ అయ్యాయి మళ్ళీ ఆయన చెప్పగా అంత అంతకుముందు హిట్స్ ఇవి కూడా హిట్ అట్లాగే మనకు కూడా ఏంటి అని అంటే డబ్బింగ్ను కంప్లీట్గా అట్లాగా వదిలేసుకొని వదిలేసుకోలేము అంటే ఆయన స్టార్ అయ్యారు అప్పుడు పోలీస్ స్టోరీతో ఎక్కడ లేని ఇమేజ్ వచ్చింది బెట్ బట్ మేము ఇప్పుడు ఇంకా నిలదొక్కునేది ఉంది ఇంకా అసలు ఇంకా మేమేంటో ఇంకా ప్రేక్షకులు డిసైడ్ చేయాల్సింది ఉంది అట్లాగే ఇండస్ట్రీ ఈ క్యారెక్టర్ని చూసి మళ్ళీ మనకు అవకాశాలు ఇస్తుందా లేదా ఇవన్నీ బేరీస్ వేసుకున్న తర్వాత ఎస్ నాకు అక్కడ అవకాశాలు బాగా పెరిగాయి ఇంకా అనుకున్నప్పుడు డబ్బింగ్ టైం బట్టి డిసైడ్ చేసుకోవటం ఎందుకంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనల్ని ఇంతటి వాళ్ళని చేసిన ఒక ఫీల్డ్ ఈ డబ్ డబ్బింగ్ ద్వారానే అసలు అట్లాగే డైరెక్టర్ గారు పరిచయం కావటం అట్లా అవకాశం రావటం అంత జరిగింది కాబట్టి బట్ ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు డబ్బింగు యాక్టింగు రెండు కూడా బ్యాలెన్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు గ్రేట్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు స్టార్టింగ్లో ఆయన మా యూనియన్ మీటింగ్స్కి వచ్చినప్పుడు చెప్పారు డబ్బింగ్లో ఎంత సంపాదించానంటే ఒక ఇల్లు కట్టగలిగేంత ఎంత స్టార్టింగ్లో ఆ తర్వాత ఆయన హీరోగా బిజీ అయిపోయేసరికి మంచి స్టార్డమ్ వచ్చేసరికి ఆయన అప్పుడు వదిలేసుకోవడం జరిగింది చూద్దాం మనం మరి నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో బట్ మీరు మాత్రం ఇలా యాక్టర్గా టర్న్ అవ్వడం సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఇలానే మీ లైఫ్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజులతో హ్యాపీగా ఇలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్లేషర్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ సంతోషం ఎంతోమందికి అసలు ఒక మ్యాగజైన్ కానీ ఇప్పుడు ఛానల్గా కానీ ఎంతో మందికి పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది సో ఇందులో ఈ నా కూడా ఇది ఒక మంచి ప్రమోషన్ అవుతుందని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చూసారు కదండి సో రాజు గారితో మాట్లాడి ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఇంకొక పార్ట్ టూ ఇంటర్వ్యూ పెట్టుకోవాలి సో అది ఇంకొకసారి ప్లాన్ చేద్దాం ఎనీవేస్ సో ఇంకొక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫాలో అవుతూనే ఉండండి సంతోషం ఛానల్ అండ్ దిస్ ఈజ్ మీ కృష్ణ చైతన్య